సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బాంబు పేలుళ్ల కేసు విచారణకి ప్రభుత్వం నియమించిన శర్మ కమిషన్ తమ దర్యాప్తు కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దేశమంతా ఎదురు చూస్తున్న ఈ కేసులో శర్మ కమిషన్ డీడీ అంటే దేవినేని దేవా అనే ప్రముఖ వ్యక్తి సాక్ష్యం ఈరోజు రికార్డు చేస్తుంది. తను స్వయంగా ఏర్పాటు చేసుకున్న ప్రొటెక్షన్తో ఈరోజు ఉదయం 11 గంటలకు డీడీ శర్మ కమిషన్ ముందు హాజరవుతారని తెలుస్తోంది. ఈ కేసులో కొందరు దేశ నాయకులకి, వ్యాపారవేత్తలకి, ఇంకా ఎందరో ప్రముఖులకి సంబంధాలున్నాయని, దేశానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన రహస్యాలు బయటపడతాయని తెలుస్తోంది. ప్రాణం తీయడానికి కూడా వెనకాడని నేరస్తులకు భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రానప్పుడు వాళ్ల బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ధైర్యంగా శర్మ కమిషన్ ముందుకు వస్తున్న దేవ అంటే ప్రజల్లో ఆరాధనాభావం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ఈరోజు విశేషాలు మరోసారి. దేశాన్నే గడగడలాడించిన Thank you.
How is he, doctor? By the grace of God, he's all right, sir. ఇంకో దెబ్బ మా ఒంటి మీద పడిందో మా ప్రాణాలకి మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది. నో ప్లీజ్. సార్, ఏంటి లాయర్ గారు, మన కేసు విషయం మీ నాన్నగారు లేరా? ఇంట్లో ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? అది చెప్పవయ్యా, ముద్దాయి నేనే కదా. ఏమిటి ప్రాబ్లం? మనం అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఈసారి మీకు శిక్ష పడక తప్పట్లేదు. అంటే జైలుకి వెళ్ళడం తప్పదంటావు, అంతేనా? లేక ఊరికి కూడా తీస్తారా? అది అనుకోకుండా. ఆ కేసు వాదించడం చేతకాక ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నాకు శిక్ష పడొచ్చని. సార్, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదయాన్నే నాకు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు కొత్తగా ఒక సాక్షిని ప్రవేశపెడుతున్నారట. మిగిలిన సాక్షులు అందరినీ మనం ఎప్పుడో కొనేశాం, కానీ వీడు అపోజిట్ పార్టీకి చెందినవాడు. మన బిజినెస్ సీక్రెట్స్ మొత్తం తెలిసిన డేవిడ్ అబ్రహం బావమర్దటి వీడు, పేరు జిమ్మీ చాకో. అయితే వాడు సాక్ష్యం చెప్పకూడదు దానికి ముందే. నో, సాక్ష్యం చెప్పాలి. వాడు ఈ గౌణ్ నిద్రిస్తే వాడు ఎలాంటి శిక్ష అనుభవించాలో తెలుసుకోవాలి, లోకమే తెలుసుకోవాలి, కోర్టు, లాయర్స్, జడ్జి అందరూ తెలుసుకోవాలి. సూపర్నెంటనే మాట్లాడుతున్నాను. ఎవరు? ఓ, ఖాన్ సాహిబ్ గారా? క్షమించండి సార్, మీరేని అనుకోలేదు సార్. ఎప్పుడు? దిగులు పడకండి సార్, నేను చూసుకుంటాను. ఓకే, ఈరోజు తీసుకొచ్చారా? డి దేవా. నిన్ను చూడడానికి ఖాన్ గారు వచ్చారు. ఖానా? ఎవడా ఖాన్? అల్లా,
నా పేరేనయ్యా ఖాన్, ఖాన్ సాహెబ్. నువ్వు ఎవరికీ తలవంచవని నాకు తెలుసు. ఈ రాజకీయ నేరస్తుల్ని కోర్టు కూడా గౌరవిస్తుంది. ఈ పొలిటికల్ ప్రిజనర్స్ కి జైలు శిక్ష ఒక స్టేటస్సే. నీ తెలివిని ధైర్యాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఇంతకీ నీకేం కావాలి? నాకేమీ వద్దు. గల్ఫ్ లో ఉన్నాడు మా బాస్ మిస్టర్ డేవిడ్ అబ్రహాం. ఆయన తరపున నీతో మాట్లాడడానికి వచ్చాను. బాస్ నియమించిన సీక్రెట్ ఏజెంట్లు నీ చరిత్ర అంతా చెప్పారు. కలకత్తాలో అరుణ్ ముఖర్జీతో కలిసి దొంగసారా రవాణా చేశావు. నాటు బాంబులు తుపాకులు ఉపయోగించి దాదాగా బాంబేలో ఒక వెలుగు వెలిగావు. జైలుకెళ్లడం కూడా నీకు కొత్త ఏం కాదు. లేటెస్ట్ గా జనమంతా చూస్తుండగా ఒక పోలీస్ ఆఫీసర్ను పొడిచి పారిపోయావు. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నావు గాని ఇక్కడ దొరికిపోయావు. మధ్యలో 5-6 సంవత్సరాలు పస్తులతో కలకత్తా వీధుల్లో తిరిగాను. చంపడానికి చావడానికి భయపడని బెంగాలీ తీవ్రవాదులతో కలిసి నేను పోరాడాను. అమాయకులైన ప్రజల రక్తాన్ని పీలుస్తున్న రాజకీయ నాయకుల ఇళ్లపైన, వాళ్ళకి కాపలా కాస్తున్న వెన్నెముక లేని పోలీసులపైన కూడా నేను బాంబులు వేశాను. అవన్నీ నీకు తెలియదు, ఎవరో చెప్పుండరు కూడా. ఇప్పుడు నీకేం కావాలి అది చెప్పు. అది చెప్పడానికేగా నేను ఇక్కడికి వచ్చింది. ఎంత ఖర్చైనా సరే నిన్నెక్కడి నుంచి బయటికి తీసుకురమని బాస్ చెప్పారు. త్వరలో నీకు జామీన్ ఇచ్చి విడిపిస్తాను, తర్వాత చూసుకుందాం. ఎందుకంటే నీ పరిస్థితి అలాంటిది. ఫెరా, తాడా, హత్యా ప్రయత్నం, బాంబులు విసరడం, అయ్యోయ్యో, ఇలా 10-15 కేసులు నీ మీద నమోదయ్యి ఉన్నాయి. అందుకని జామీన్ మీదే బయటికి రావాలి. అసలు ఈ కేసులన్నీ ఎప్పుడు విచారణకు వస్తాయో తెలియదు. అందుకని వెంటనే మా లాయర్ని కలుస్తాను. పోతే ముఖ్యంగా బాస్ ఏం చెప్పాను? ఇంకోసారి బాస్ అన్నావో ముఖం పగిలిపోతుంది. ఎవడరా బాస్? ఎందుకంత కోపం? నీకు వాడు గొప్ప కావచ్చు. బాంబేలో వాడు ఆడించినట్టు ఆడే చాలా కంపెనీలు ఉన్నాయని నాకు తెలుసు. గల్ఫ్ లో ఉంటూ వాడు రిమోట్ కంట్రోల్ ప్రెస్ చేయగానే తోలుబొమ్మలు ఆడటానికి నేను సిద్ధంగా లేనని చెప్పు. ఇలా ప్రతిదానికి ఆవేశపడ్డం మంచిది కాదు బేట. బాస్ నీకు సహాయం చేయాలనుకుంటున్నది. నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి. కానీ నాకిష్టం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను చెప్పిన దాని గురించి రాత్రి అంతా ఆలోచించుకుని రేపు పొద్దున్నే కబురు చేయి. ఐఎమ్ అడ్వకేట్ రాజేంద్ర. క్లిష్టమైన ఖాన్ సాహెబ్ గారి కేసులు మాత్రమే నేను అటెండ్ చేస్తా. నీ కేసు కండిషన్ ఏమిటో తెలుసుగా? గాయపడ్డ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు. అతను బతికి బయటపడ్డం నువ్వు చేసుకున్న అదృష్టం. హార్ట్ ఆఫ్ ద సిటీలో జనమంతా నిన్నే చూస్తూ ఉండగా అది నడి రోడ్డులో పోలీస్ ఆఫీసర్ని పొడిచి పిచ్చోళ్ళ ప్రవర్తించావు. కథలు చెప్పడం మానేసి జరగబోయే చూడు. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307 ఐపీసీ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 ఇయర్స్ అండ్ ఫైన్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. జడ్జిని లొంగ తీసుకోవడం, ఎదుటి పార్టీ సాక్షులను కొనడం ఇక్కడ జరిగే పనులు కావు. కిరాయి మనిషిని ఏర్పాటు చేయాలి. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్ నోటితోనే పొడిచిందెవరో తెలియదని చెప్పించాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసించాం. బెయిల్ దొరికే తీరుతుంది. ఈ ఫామ్ లో సంతకం పెట్టు.
ఆవిడెవరో తెలుసా నీకు? రమ్య, సినీ ఆర్టిస్ట్, సౌత్ లో సూపర్ స్టార్. నువ్వు అలా చూడడం ఖాన్ సాహెబ్ చూశాడంటే గొడవ అయిపోతుంది రా. ఈ అమ్మాయి ఖాన్ సాహెబ్కి ఏమవుతుందని చెప్పావు? కిందకి రా, చెప్తాను. దేవా, రమ్య వాళ్ళ అమ్ముందే మన ఖాన్ సాహెబ్ గారికి భార్య లాంటిది అనుకో. అలాగా? ఈ అమ్మాయి వాళ్ళిద్దరికీ పుట్టింది కాదని కొందరు అనుకుంటుంటారు. కోర్టు బోన్లో ఉండగా ధైర్యంగా హత్య చేయించడం వాడికి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. అది మన బాస్ డేవిడ్ అబ్రహాం అల్లుణ్ణి. అంకయ్య గౌడ్ శక్తి ఏంటో తెలిసిందిగా. పోలీసుల్లోనూ ప్రభుత్వంలోనూ వాడికి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ స్టేట్లో ఉన్నటువంటి చాలామంది గూండాలు వాడి చొప్పు చేతల్లోనే ఉన్నారు. వాడు పంపిన కాళీ అనేవాడు వాడి గ్రూపు ఈ హత్య చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాం. వాళ్ళందరూ విజయవాడ వెళ్ళిపోయారని, అక్కడే ఎక్కడో దాక్కున్నారని ఇప్పుడే మాకు మెసేజ్ వచ్చింది. మా వాళ్ళని పంపితే ఆ గౌడ్కి అర్థమైపోదు. అది ఏమాత్రం మా బాస్కి ఇష్టం లేదు. అందుకే వాళ్ళెవరికీ పరిచయం లేని నీకు ఈ పని అప్పగిస్తున్నా. ఇప్పుడు అర్థమైందా? ఆ ప్లేస్లో నీకు సహాయం చేయడానికి మా వాళ్ళున్నారు. అయినా హుషారుగా ఉండాలి. ఆ ఖాళీగాడ్ అంత ఈజీగా దొరకడు. డైరెక్ట్గా వాడినెవరైనా అరే, నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను. ఎవడిని నువ్వు వాగమంది? ఇక నువ్వేం చెప్పద్దు, నేను చెప్పేది నువ్వింటూ ఉండు. నేను పనికి ఒప్పుకున్నానంటే అది ఎలా చేయాలో నాకు తెలుసు. ఎంత గొప్పవాడైనా వాడి సలహాలు నాకు అక్కర్లేదు. ఎదుటివాడు చెప్పినట్టు చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. నీకు అంతవాడిని చూసుకో. అరే, అలా కోపడదు దేవా, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఇంతవరకు ఇతరుల్ని శాసించడమే ఖాన్ సాహెబ్కి అలవాటు. ఇప్పుడు ఇతను శాసించినట్టే ఖాన్ సాహెబ్ నడుచుకోవాలనుకుంటాను. ఎవరైతను? ఏ డార్ డెవిల్. ఓకే, నువ్వు చెప్పినట్టే నేను వింటాను. మనం వేరే చోటుకు రాలేదు కదా. ఇక్కడే వస్తారులే. సార్, అతనే దేవా. ఐఎమ్ సుకుమార్. దేవా, ఒక నిమిషం. కాల్సా ఫోన్ చేశారు, అన్ని ఏర్పాట్లు చేసించారు. ఇప్పుడు వాళ్ళందరూ మాతా హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళ మనుషులు కూడా ఉండొచ్చు. పగలు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు.
రామచంద్రరావు ఏంటిలా జరిగింది? సార్ మరేమో. నువ్వేం మాట్లాడకు, నీ మాటలు వినడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఆ కాళీగాడు భాషాగాడు నా దగ్గర పనిచేసేవాడు మాత్రమే కాదు, తెలుసా? నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వాళ్ళని ఆ ఊరు పంపాను. కోర్టులో దూరి హత్య చేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉండటం మంచిది కాదని నాకు అనిపించింది. అందుకని వాళ్ళ సేఫ్టీ కోసమే ఇప్పుడు చచ్చి సేఫ్టీగా ఉన్నారుగా రాస్కిల్స్. సార్ అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఉండి కూడా ఏం చేయలేకపోయావు. ఆ ఏరియాకే చాలా గొప్పవని, నా వాళ్ళకి ఏం కాదని ఎంతో ధైర్యంగా ఉన్నాను. కానీ విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడకండి. కోర్టులు హత్య జరిగింది మధ్యాహ్నం 12 గంటలకి. ఆ రోజు ఉదయం 6 గంటలకి ఆ ముద్దాయిలిద్దరూ గంజాయి అమ్ముతుంటే విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్టు నేను కేసు బుక్ చేయించాను. హత్య జరిగినప్పుడు మన వాళ్ళు అసలు ఆ ఊళ్ళోనే లేనట్టు ఎలివి కోసం అలా చేశాను. రెండో రోజు వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు చేసి రిమాండ్లో పెట్టించాను. అక్కడే ఉంటే సేఫ్గా ఉండేవాళ్ళు, కానీ జైల్లో వసతులు సరిగ్గా లేవని చెప్పి వాళ్ళు హాస్పిటల్లో చేరారు. దానికి నన్నేం చేయమంటారు? నువ్వేం చేయలేవు, కానీ నేను చేయగలను. మాటలు చెప్పడానికి అందరూ చెప్తారు. కిరాయి హంతకులే ఈ పని చేసి ఉండాలి. ఇంత ప్లాన్డ్గా ఈ హెచ్చలు చేశారంటే ఒక బలమైన వ్యక్తి వాళ్ళ వెనుకుంటుండాలి. నా అనుమానం చెప్పు. ఈ ఏరియా ఎంపీ నేషనల్ లీడర్ రామకృష్ణ చౌదరి. నమస్కారం సార్. ఇది ఏమిటి? నన్ను అదులా ఉన్నారు. సుకుమార్ ఇంట్లో ఉన్నాడా? స్నానం చేస్తున్నట్టున్నారు. వెళ్ళి పిలుచుకురా. నా చెప్పులు కారులో వదిలేశాను. ఓహో, వెళ్ళి తీసుకురావా. ఎంపీ రామకృష్ణ చౌదరి వచ్చాడు, ఏమంటాడో చూద్దాం. నానా, ఫోన్లో ఎందుకు లేని పూర్తిగా చెప్పలేదు. మీ అల్లుడుగారు చేస్తున్న ఆగడాలు ఇప్పుడు ఇంటి వరకు వచ్చేశాయి. ఎందుకని ఆయన్ని నిలదీయడం లేదు? భయపడుతున్నారా? రాదా. అయితే మరి మీ అల్లుడిని నిలదీయండి. నువ్వే ఆయన్ని రమ్మనుంటావు, అవునా? అవును. మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి నేనే ఈ ఇంటి పని మనిషిని కాదు. నువ్వు ఇక మాట్లాడుకో. ఏమిట్రా ఇలాంటి తలనొప్పి వ్యవహారం నా మీదకి తీసుకొచ్చావు? మాయాది, నువ్వేంటి ఇక్కడ పళ్ళికలిస్తున్నావు? బయటికి పోముందు. మావయ్య, కాన్సా ఫోన్ చేసినందువల్లే నేను ఇందులో తలదూచాను. ఎంత దూరం వస్తుంది అనుకోలేదు. పోలీస్ కళ్ళలో పడకుండా ఉండాలంటే ఎంతకంటే సేఫ్ అండ్ ప్లేస్. ముయిరా నోరు, ఇదొక ప్రజానాయకుడి ఇల్లని నీకు గుర్తుందా? బయటకు తెలిస్తే నాశనమయ్యేది నా పొలిటికల్ ఇమేజే కాదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నేను సంపాదించుకున్న మంచి పేరు కూడా. పార్టీ నుంచి నన్ను ఎలాగైనా పీకేయాలని చాలా మంది చూస్తున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏంట్రా నా గతి? అడ్డమైన రౌడీలు కిరాయి గుండాలు వచ్చి తలదాచుకునే చోటు కదరా ఇది. రావండి కనిచి. వద్దు, ఇంకేం మాట్లాడకండి. తమను ఆదరిస్తారనో అండగా ఉంటారనో మేము ఇక్కడికి రాలేదు. పదవుల కోసం అవసరమైతే కిరాయి గుండాల కాళ్ళు కూడా పట్టుకోవడానికి వెనకాడిని మీలాంటి రాజకీయ నాయకులు గద్దెక్కగానే వాళ్ళని ఎంగిలాకుండా విసిరేస్తారని తెలుసు. నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడతాను. నువ్వు వింటే రాలి. దేవా ప్లీజ్ వదిలే ముందు నన్ను మాట్లాడినాయి. మా వాళ్లలో ఒకడు గాయపడ్డప్పుడు వాడిని వదిలి వెళ్ళలేకపోయాం. ఆ పరిస్థితుల్లో వాడు పోలీసుల చేతికి దొరుకుంటే నిజం చెప్పాల్సి ఉండేది, లేదంటే చెప్పించి ఉండేవాళ్ళు. అసలే హత్యలకు కారకులైన మీ గురించి హంతకులకు అంబులెన్స్ ఇచ్చి వాళ్ళకో గెస్ట్ హౌస్ తప్పించుకోవడానికి ఒక కారు ఇచ్చిన అల్లుడున్నాడే, ఇదిగో ఈ సుకుమార్ ఖాన్ సాహెబ్ డేవిడ్ అబ్రహాం ఇతను కలిసి చేస్తున్న బిజినెస్ గురించి. మేము రౌడీలవే కిరాయి గుండాలమే, ఒప్పుకుంటాను. కోర్టు జైలు మాకు పెద్ద సమస్య ఏం కాదు, కానీ మీకలా కాదే. ఇదిగో ఈ ఆడంబరాలు లేకుండా మీరు జీవించగలరా? ఏసీ లేకుండా నిద్రపోగలరా? తాగేందుకు మందు ఆడదలతో పొందు కావాలి కదా. ఈ మధ్య తీహార్ జైలుకి వెళ్ళటం మొదలుపెట్టారుగా కొందరు రాజకీయ నాయకులు. అక్కడికి వెళ్ళి కనుక్కోండి మీ పొలిటికల్ లీడర్స్ పరిస్థితి ఏమిటో. ఆపు నీ ఉపన్యాసం. నేనెందుకు ఆపాలి? ఈ విషయం బయటకు తెలిస్తే స్టేట్ లోను సెంట్రల్ లోను గౌరవ మర్యాదలతో అలరారుతున్న నీ గుట్టు రట్టయి దేశ దేశమంతా చీకొడుతుందనా? అధికారం అనే కుర్చీ దిగారంటే ఈ పరివారము జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఫారిన్ బెంజి కారు లేకుండా ఒక్క నిమిషమైనా జీవించగలరా? చచ్చిపోతారు. అలా జరగకూడదని మేము ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో ఉండాలో లేక జైలుకెళ్ళి మీరు అక్కడికి వచ్చేలా చెయ్యాలో ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వస్తే మంచిది. నడుగా నీ అల్లుండి అడుగు.
ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు ఇంకేం బాకీ లేనట్టేగా రౌడిజం గుండాయిజం స్మగ్లింగ్ ఇవేవి చాలు అన్నట్టు హత్యల వరకు వెళ్ళారే వెళ్ళానే అది అడిగే హక్కు నీకెక్కడ ఉంది ఇవన్నీ నేను చేస్తుంది నా ఒక్కడ కోసమేం కాదు స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎదిగిన మీ నాన్న పరువు కాపాడడం కోసం సుకుమార్ ఊరికి అరవకండి మీ కూతురికి అర్థమయ్యేలా చెప్పండి కులాలు మతాలంటూ కొట్టుకు చేస్తున్న నేటి రాజకీయ నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండని నువ్వు లోపలికి వెళ్ళు మాధవ నాయుడు ఖాన్ అస్సలాం అలైకుం భాయ్ సాబ్ హాజీ దేవా కోయి ప్రాబ్లం నహి ఎలాంటి ప్రాబ్లము లేదు మేరకు ఫోన్ కియా థా నేను ఫోన్ చేశాను భాయ్ అవి మచిలీపట్నం బీచ్కి వచ్చేస్తున్నాయి మరీ కొత్తాడు కదా పూర్తిగా నమ్మడానికి మేరా మతలబ్ ఠీకే 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 భాయ్ సాబ్ ఠీకే అల్లా ధైర్యంగా దేవాన్ అక్కడికి పంపమని చెప్పాడు ఆయన ఎందుకు అలా చెప్పాడో అర్థం కావడం లేదు తన వాళ్ళు చావడంతో గౌడ్కి ఇప్పుడు మన మీద చాలా కోపంగా ఉంటుంది దేవా మనవాడేనన్న విషయం ఆయనకి ఇంకా తెలిసి ఉండదు అందుకే ఏదేమైనప్పటికీ కొత్తగా వచ్చిన వాడిని నమ్మి వచ్చేసరికి 10-15 కోట్లకు పైన ఉంటుందే బాస్ చెప్పారు గనక కాదనలేంగా నువ్వు పంజే మన గెస్ట్ హౌస్ ఫోన్ చేసి దేవాన్ని రెడీగా ఉండమను మిగతా విషయాలు మనం చూసుకుందాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కృష్ణమూర్తి గారే మీకు కాబోయే అల్లుడని అందరూ అనుకుంటున్నారు ఈ న్యూస్ మీకు ఎవరిచ్చారు ఎవరైతే ఏంటి గాని అవునా కాదా నిజం చెప్పండి ఎన్నాళ్ళు దాచిపెట్టగలరు మేడం ధైర్యంగా చెప్పండి నేను గాసిప్స్ రాసే సాధారణ పత్రికా విలేకరిని కాను నేను ఆంధ్రా మెయిల్ అనే నేషనల్ డైలీ రిపోర్టర్ని చెప్పండి అలాంటి ఆలోచన కూడా ఉంది ఎక్స్క్యూజ్ మీ షూటింగ్ పూర్తయిందిగా బయలుదేరాం కార్ తీసుకొచ్చాను కార్ తీసుకురావడం ఏంటి అది అక్కడే ఉందిగా నాకు తెలీదు కాన్సా పంపించారు ఆ కార్లో తీసుకురామన్నారు డల్ గా ఉండకుండా ఏం చేయమంటారు ఈసారి గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో ఏదో ఒక కాంట్రాక్టు నాకు తప్పకుండా ఇప్పిస్తానని మీ మామగారు మరీ మరీ చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట మర్చిపోయారు మావయ్య ఒక్కడే కాదుగా ఫైనలైజ్ చేసేది మీరు కోట్ చేసిన రేటు కంటే తక్కువ చేసిన వాళ్ళు ఉంటే అయినా మావయ్య ఇంకోసారి చెప్పి చూస్తాను అది సరే గానీ ఎవరికి డబ్బు నువ్వు మనవాడివి గనక చెప్తున్నాను మన గ్రూప్లో నుండి ఒకరు రాజ్యసభ మెంబర్ కావాలనుకున్నావు నార్త్ లో ఉన్న స్మగ్లర్స్ చాలా మంది ఈవేళ పార్లమెంట్ మెంబర్స్ గా ఉంటున్నారు మన గ్రూప్ నుండి కూడా ఒకరుంటే మంచిదని అనుకున్నాం పార్టీ హైకమాండ్ 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది దానికి నా వాటాగా ఇస్తున్న క్యాష్ సార్ ఏంట్రా రహీం గారు వచ్చారు వస్తున్నాను వెయిట్ చేయమను ఓకే సార్ ఎంపీ అయ్యేది ఎవరో తెలుసా నా కోసం ఇప్పుడు వచ్చాడే వాడే బాబా రహీం బాబా కాసేపు కూర్చో ఇప్పుడు వచ్చేస్తా అల్లా అయ్యో కంప ముచ్చేలా వీళ్ళని తీసుకురావడానికి డ్రైవర్ ఉన్నాడుగా ఇదా నేను నీకు అప్పచెప్పిన పని నువ్వు చెప్పిన పనే చేశాను వెళ్ళి చూసుకో సినిమా హీరోయిన్ కారు కనుక ఎవరో చెక్ చేయలేదు అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను వారేవా దేవా యు ఆర్ గ్రేట్ మొత్తం సరుకంతా సేఫ్ గా తీసుకొచ్చేసావే అలా వీటిని తేకుంటే నా టోపీయే లేచిపోయి ఉండేది నేను వాళ్ళతో పాటు హోటల్ వరకు వెళ్ళాలి తిరిగి వచ్చాక మిగిలిన నిమిషాలు చెప్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు ఏ హలో ఎవరే ఫోన్ చేసింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కృష్ణమూర్తి అయితే నువ్వెందుకలా ఫోన్ పెట్టేశావు హలో ఫోన్ కట్ అయిపోయింది సార్ నేను లమ్మను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం సార్ రమ్యా సార్ కాస్త నల్లతగా ఉందని రమ్య పడుకుంది సార్ ఇప్పుడేగా షూటింగ్ నుంచి వచ్చింది అందువల్లే అయ్యో డాక్టరా అదేం అవసరం లేదు సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అవును సార్ సరే సార్ ఏమి ఏంటి నీ ఉద్దేశం
గొప్ప అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తే వద్దంటామేమే మూర్ఖురాలా. ఆయన ఎవరనుకున్నావు? ఎంతో పేరున్న మినిస్టర్, కోటీశ్వరుడు. ఆయన గారికి ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్. నాకంటే వయసులో పెద్దవాళ్ళైన కొడుకులు కూతుళ్ళు ఉన్న అతనికి ఎన్ని చిన్న ఇళ్ళు ఉప్పుడుగత్తిలో ఉన్నారో తెలుసా నీకు? అవి చాలా ఉన్నట్టు ఎయిర్ హోస్టెస్, టీవీ అనౌన్సర్స్, సినీ ఆర్టిస్ట్, ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు అతను. అవన్నీ ఆలోచిస్తూ కూర్చోకూడదు, మన విషయం మనం చూసుకుంటే చాలు. 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు అతను ఈ రోజే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదీ కాక 5 లగ్జరీ బస్సులు, పర్మిట్లతో సహా ఊటీలో 1 ఎస్టేట్. ఇంతకంటే ఏం కావాలి మనకి? అవసరాలకు మించిన డబ్బుని నేను సినిమాలో నటించి సంపాదించి పెడుతున్నానుగా, మొత్తంగా నన్ను నమ్మేయాలని నిర్ణయించుకున్నారా? అవునే, నీ అందం ఎన్నటికీ ఇలాగే ఉంటుందనుకోకు. 4-5 సంవత్సరాల్లో ముఖం కాస్త అటు ఇటు అయితే ఈ రోజు నీ ముందు చేతులు కట్టుకుని నిల్చున్న ప్రొడ్యూసర్స్ లో ఒక్కడో నీ వైపు చూడు. కీస్తే అడే బొమ్మలా నన్ను ట్రీట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అనాథలా చూసావు కానీ ఒక్కరోజైనా ప్రేమగా అక్కును చేర్చుకున్నావా నువ్వు? వయసుకు రాగానే నన్ను సినిమా నటన చేయాలంటూ తొందరపడ్డావు. విశ్రాంతి లేకుండా డాన్స్ చేస్తూ పడిపోయినా వదలలేదు నన్ను. డ్రైవింగ్, రైడింగ్, స్విమ్మింగ్ అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళావు. లక్షలు సంపాదించే నా పేరున ఏదైనా బ్యాంకులో ఇంతవరకు ఒక్క అకౌంట్ ఉందా? నా సొంతం అని చెప్పుకోవడానికి ఇంట్లో ఏముంది నాకు? నోర్మయ్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఇంతవరకు నేనేం మాట్లాడలేదే, ఒక బానిసలా తలాడిస్తూ పడున్నాను. ఇక నా వల్ల కాదు, నువ్వు చెప్పిన అనీచుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మాటిచ్చింది ఖాన్ సాబ్, గుర్తుంచుకో. వినలేదంటే నరికి పోగులు పెడతారాయన. లేదు, అలా చేయలేడు. ఈ సినిమా నటి అవసరం అతనుకుంది. నా పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకుని ఈ రోజు కార్లో తెచ్చిన పెట్టెల్ని నువ్వు చూసావుగా. ఇక అతని బిజినెస్ కి ఆ మంత్రి సపోర్ట్ కావాలి కనుక నన్ను ఎరగా వేస్తున్నాడు. దీనికి పేరు పెళ్లి కదమ్మా, తార్చడం, పింపింగ్. ఆయన గారి ఓల్డ్ బిజినెస్, పెద్దాపురంలో బ్రోకర్ పనిచేసిన ఖాన్ సాహెబ్ గారి. ఏం కోసావే? ఆయన బిజినెస్ కోసం ఓ వేసీలో అడ్డమైన వాళ్ళ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా లేను. డోంట్ టచ్ మీ. రమ్య, ఆగవ ఎక్కడ, నీకే చెప్పేది. మర్యాదగా చేతి. ఈ కార్ కీస్ ఎక్కడ? ఎక్కడికెళ్ళాలి మేడం? ఎక్కడికైనా ఈ నరక నుంచి దూరంగా. ఇవ్వు ఆ కీస్. ఇవ్వు, ఇస్తావా లేదా? రమ్యా, ఏ భయంగా ఉందా? అందరిలాగే నీకు ధైర్యం లేదా? మా అమ్మ ఆ ఖాన్ సాహిబ్ పెంచుకుంటున్న కాపలా కుక్క అన్నమాట. నోటికొచ్చినట్టు వాగావో, ప్రాణాలు తీస్తాను. రే, దీన్ని పైకి తీసురండి. నో. భలే వాడులే, ఇక్కడికొచ్చి పడుకున్నావా? పొద్దున్న నుంచి వెతుకుతున్నాను, ఒక్క మాట చెప్పేసి రాకూడదు. ఏమైంది? నువ్వు చేసి నాకేం నచ్చలేదు. రాత్రి ఆమె ఎక్కడ తీసుకెళ్ళావు? ఓ, అదా విషయం. అదే, అందరూ చూస్తుండగా అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళావు. ఖాన్ సాబ్ గురించి నీకు తెలుసు కదా, అతను ఊరుకుంటాడా? అదే నా భయం. ఎందుకు నా భయం? వాడేమైనా పెద్ద మోనార్కా? సర్లే, నీకు కాకపోవచ్చు, కానీ నీ మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించాడు. తను ఇంటికి వెళ్ళిన వెంటనే తిట్టి కొట్టి రాత్రంతా చిత్రహింసలు పెట్టాడట. వాళ్ళ లాయర్ చెప్పాడు, అతను అక్కడే ఉన్నాడట. అతను చెప్పినా వినకుండా ఇష్టమైన కొట్టాడట. ఇప్పుడు తను ఎక్కడ? ఎక్కడుందా? నిన్ను కొట్టారని తెలిసితే సారీ. వాడే కాదు, ఇంకెవరైనా సరే నిన్ను ముట్టుకున్నారని తెలిసిందంటే వాళ్ళ చేతులు నరికేస్తా. ఎస్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇది నిజం.
ఎవరు వచ్చినట్లేదే ఇక్కడేగా వెయిట్ చేయమని చెప్పారు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పని స్వయంగా నీకు అప్పగించాలని చెప్పారు ఎవరా పార్టీ మిస్టర్ డేవిడ్ అబ్రహాం బాస్ ఈ రోజు ఇక్కడికి వస్తున్నాడు నమ్మలేకపోతున్నావు కదూ గల్ఫ్ లో ఉంటూ బాంబే అండర్ వరల్డ్ ని శాసించే మాఫియా డాన్ ఇంటర్పోల్ ఇండియన్ పోలీస్ చాలా రోజులుగా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్కడికి ఎలా రాగలడని నీకు సందేహంగా ఉంది కదూ ఆయన గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చే విషయం చాలా మందికి తెలుసు కానీ ఏ ఒక్కరూ బయటపెట్టడానికి సాహసించలేకపోతున్నారు కారణం మిస్టర్ డేవిడ్ అబ్రహాం దగ్గర డబ్బు తీసుకుని ఎంపీలు మినిస్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మంత్రుల ద్వారా కస్టమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో తన వాళ్ళు ఉండేలా చూసుకుంటాడు వాళ్లే ఇప్పుడు బాస్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అదిగో ఆ కార్లో వెళ్ళాలి కూర్చో బాస్ కాసేపట్లో వచ్చేస్తా చూడు దేవా నీకు విషయం తెలుసా ఆ రోజు ఖాళీ వాళ్ళ గ్యాంగ్ ని హత్య చేయడానికి హార్బర్కి వెళ్ళి సరుకు తీసుకురావడానికి నేను ఎంచుకున్నది మాకేం చేతగా కాదు బాస్ చెప్పడం వల్లే ఆ విధంగా నిన్నోసారి టెస్ట్ చేయమన్నారు ఇప్పుడు నన్ను పరీక్షించడానికే వస్తున్నాడు అతను అయ్యయ్యో చచే అదేం కాదు నీ మీద బాస్కి ఇప్పుడు చాలా మంచి అభిప్రాయం ఉంది మొన్న ఈ మధ్య మేము కొత్త బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో దేవాను కూడా చేర్చుకోమని బాసే చెప్పారు కోట్ల రూపాయలు ఖరీదు చేసే మారుణాయుధాలు మనం దిగుమతి చేసుకోబోతున్నాం బాంబేలో సరుకు దించడానికి బాస్కి ఇష్టం లేదు అందుకే మనకప్ప చెప్పారు పార్టీకి మనకి డైరెక్ట్గా డీలింగ్స్ ఉంటాయి బాస్ కేవలం కమిషన్ ఏజెంట్గానే ఉంటారు బాస్కి రిస్క్ అంటే అసలు పడదు ప్రాణాలకు తెగించి పనిచేసేది మనం లక్షలు లక్షలు కొట్టేసేది అతను కదూ ఏంటి బాస్ వస్తున్నారు అస్సలాం అలైకుం ఖాన్ సాహబ్ కైసే హై వాలైకుం సలాం భాయి సాహబ్ దేవా కదూ కభి దేఖా హై నన్ను చూసా లేదు బట్ ఐ హావ్ సీన్ యు హమ్నే దేఖా హై ఇతను నాకు పంపించిన వీడియో క్యాసెట్ల వై డిడ్ యు సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ విషయం క్లియర్గా చెప్పావుగా సీ మిస్టర్ దేవా సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఎక్స్ప్లోజివ్స్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ గన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇయర్లీ 5-6 షిప్మెంట్స్ ఉంటాయి రష్యన్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఉన్న మాఫియా గ్రూప్కి సంబంధించిన పార్టీ విదేశాల్లో ఉంటున్న నేను ఇక్కడ విషయాలు చూసుకోలేను నా కోసం నువ్వు పని చేయాలి లాభంలో సగం 50-50 క్యా భాయ్ మంజూరే జరూర్ మీరేం చెప్పినా దానికి మేము ఒప్పుకుంటాం బాస్ నేను ఒప్పుకోవడం లేదు ఏవా ముజే మంజూర్ నహీ Mr. David Abraham, have you ever faced death? I have. జీవితాన్ని పణంగా పెట్టి వర్క్ చేయాలి ఇదేదో సారా ప్యాకెట్లో గంధపు చెక్కలో చేరవేయడం కాదు వెపన్స్ డెడ్లీ వెపన్స్ ఈ స్టేట్లో ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ చేస్తున్నారు స్మగ్లింగ్ అరికట్టడానికి ఇట్స్ వెరీ రిస్కీ అందులో 50% మీరే కొట్టేయాలనుకుంటే
అదేం జరిగే పని కాదులే. అయ్యో దేవా, బాస్ మాట కాదు. ఫినిష్ టాకింగ్. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. మన ముగ్గురం ఈక్వల్ పార్ట్నర్స్ అయినట్టయితే ఈ డీల్ కి నేను రెడీ. మంజూర్? మాఫ్ కీజియే దేవాజీ, డేవిడ్ అబ్రహం బిజినెస్ లో ఎవరు పార్ట్నర్ కాలేరు. యు ఆర్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్ అండ్ టూ సూన్. ఈ దేవా కూడా బాస్ అనేవాడు ఉండకూడదు. ఎవరి ఇష్టానికో తల వంచి పనిచేయడం నాకు ఇష్టం లేదని ఇతనితో మరీ మరీ చెప్పాను నేను. హాయ్ సార్, బిజినెస్ తో ఇతనికి సంబంధం లేదు. ఫీలింగ్స్ మన ఇద్దరి మధ్య కదా, నేను చెప్తున్నాను. అందుకని నా మాట విని మీరు. మీ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఏంటయ్యాల మూర్ఖంగా మాట్లాడతావు. అతనితో గొడవ పడితే మొదటిగా మోసం వస్తుంది. మరి విషయం చెప్పదా? అది కాస్త నెమ్మదిగా చెప్పుండాల్సింది. చూడు, పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే బిజినెస్ ఇది. దానికి అతను పెట్టే షరతులన్నిటికీ మనం ఒప్పుకు తీరాలి. అంటే? నేను చెప్పేది సీక్రెట్ అయిన విషయం, జాగ్రత్తగా విను. ఒకసారి వాడు చెప్పినట్టు విన్నావనుకో, ఆ పార్టీతో పరిచయం అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. అప్పుడు వాడికి కమిషన్ ఇవ్వాలా వద్దా అనేది మనం నిర్ణయించుకుందాం. వాడికి కమిషన్ ఇవ్వకుంటే ఎక్కడో గల్ఫ్ లో ఉండేవాడు, మనల్నేం చేయగలడు, పీకుతాడా? ఒకటి రెండు క్రిమినల్ కేసులు కాదు వాడి మీద ఉండేది. వాడిక్కడికి సేఫ్ గా వచ్చి వెళ్లేది మన సహాయం వల్లే. గొడవ చేసాడనుకో పోలీసులు చెప్పి బొక్కలో దొయించచ్చు. అది ఒక తండ్రికి పుట్టిన వాడు చేసే పని కాదు. వెన్నుపోటు పడిచే అలవాటు నాకు లేదు. ఊరికే టెన్షన్ అవ్వక నా మాట వినవయ్యా. ఇక నువ్వు ఏబొచ్చు చెప్పనక్కర్లేదు. మిస్టర్ ఖాన్, ఇతనితో కలిసి మనం బిజినెస్ చేయలేం. నువ్వు షెట్టితో వెళ్ళు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాడు, వెళ్ళు. షెట్టి, నిషదేవా, బహుత్ గరం దిమాగ్ హై తుమారా, లేకిన్ దిల్ ఎక్దమ్ సాఫ్ హై. ఫ్రాంక్ గా మాట్లాడేవాడంటే నేను చాలా ఇష్టపడతాను. ఓకే, యు గాట్ ద డీల్. నువ్వు చెప్పినట్టు వి బోత్ విల్ హ్యావ్ ఈక్వల్ పార్ట్నర్షిప్. డన్? ఇద్దరమేనా? మరి కాన్సర్? అరే చూడవచ్చు బద్మాష్కో, వాడి సంగతి నే చూసుకుంటాను. యునో సంథింగ్, ఎన్నో ఏళ్ళుగా వాడు నా ల్యాండింగ్ ఏజెంట్గా ఉన్నా. వాడికి నేను పంపించే బంగారాన్ని కస్టమ్స్ వాడు పట్టుకున్నారని చెప్పేవాడు. దాని గురించి నేను ఏనాడు ఆరా తీయలేదు. అతను ద్రోహం చేస్తున్నాడని నేను ఇంతవరకు అనుకోలేదు. కానీ వాడు నమ్మక ద్రోహిని ఈరోజు కన్ఫర్మ్ అయింది. మిస్టర్ దేవా, నేను మీతో లేకపోయినా మీ మాటలన్నీ విన్నాను. త్రూ దిస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దేవా, ఈ వృత్తిలో ద్రోహం చేసేవాడని కఠినంగా శిక్షించాను. వాడికి తిరిగి రాడు, ఓ కవి వాపస్ అయ్యాగా. దేవుని సాక్షి, నేనే తప్పు చేయలేదు. కాన్సాప్ పర్సనల్ రహస్యాలు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. కోట్ల కొద్దీ డబ్బు, హవాలా సంబంధాలు, డేవిడ్ అబ్రహాన్ని మోసం చేసి సంపాదించిన గోల్డ్, బిజినెస్ రహస్యాలను ఫీడ్ చేసి ఉంచిన కంప్యూటర్ ప్రాఫిట్స్, మిగతా రికార్డ్స్, ఇవన్నీ ఎక్కడ దాచుంచాడు? ఇక్కడ లేవా? మరి ఎక్కడున్నాయి చెప్పరా? భయపడకు, నిజం చెప్పు. నేను చెప్పానంటే అతను నన్ను ఏం చేయలేడు. నేను ఉన్నానుగా, చెప్పు. ముదిరేపల్లి మూర్తి సన్ రైజ్ క్లబ్ లో ఉంటాడు, ఆడే వినామి. ముదినేపల్లి మూర్తి? Thank you.
ఎలా ఉంది సార్? ఇంకా నన్ను కొట్టకండి సార్. ఇంతకీ నీ పేరేంటి? బాబు. బాబు అట్లోని. నీదే పత్రిక? ఆంధ్రాంబై. ఇట్స్ ఎ నేషనల్ డైలీ సార్. నేషనల్ డైలీ, దేశంలోని ప్రముఖులు నడిపే పత్రిక. ఎస్టేట్ ఓనర్స్, బిజినెస్ టైకోన్స్, ఇండస్ట్రియలిస్ట్, ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ నడుపుతున్న కోటీశ్వరుల కుమ్మ కాసే పత్రిక. అభూత కల్పనలేక మీ పత్రికలో రాసేది. మీకు నా గురించి తెలియకే నన్ను ఇలా కొట్టారు. ఓ జర్నలిస్ట్ ని ఇలా హింసించడం మంచిది కాదు. మా పత్రిక ఉన్న పేరు, సర్క్యులేషన్ తెలియకుండా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. డబ్బు సంపాదించడమే కాదు సార్ మా లక్ష్యం. ఎంతో మంది పేదవాళ్ళకి మేము సహాయం చేస్తున్నాం. ఈ సిటీకి దగ్గరలో మత కలహాల్లో చిక్కి అనాథైన ఎన్నో కుటుంబాలకి మేము ఇళ్లు కూడా కట్టించాం సార్. అలాగే ఇంకా ఎన్నో. ఆపరా. చందాలు వసూలు చేసి కట్టించిన ఆ గ్రామాలు మీ సొంత డబ్బుతో కట్టించావని చెప్పుకోవడం అన్యాయం కాదా? నీచం కాదా సార్ అది? ఓకే ఓకే, లీవ్ ఇట్. రమ్య అనే సినిమా నటి గురించి నువ్వేం రాశావు చెప్పరా? ఏం రాశావు గుర్తులేదా? మరే చెప్పు. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కృష్ణమూర్తికి, రమ్యకి మధ్య ఉన్న ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి కూతురు రమ్యకి 5 లగ్జరీ బస్సులు, 5 కోట్ల రూపాయల డబ్బు పెళ్లి కానుగా మంత్రిగారు ఇస్తున్నట్టు రాశాను. ఈ న్యూస్ రమ్య వాళ్ళ అమ్మే సార్ నా చేత రాయించింది. దానికి ముందు రమ్య ఒక సెక్స్ బాంబ్ అని రాసి ఫోటో వేసావే, ఆ ఫోటో ఎక్కడది? అది వేరే ఒక మోడల్ గర్ల్ న్యూట్ ఫోటోకి రమ్య గారి ఫేస్ కత్తిరించి అంటించాను సార్. నిన్ను కొట్టడం కదరా, చంపాలి. నో. నీ నేషనల్ డైలీ చేస్తున్న సోషల్ సర్వీస్ ఇదేనా? నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి ఫోటోకి ఇంకో అమాయకురాలి ఫేస్ తగిలించి పబ్లిష్ చేస్తున్న నీ థర్డ్ రైట్ ఎల్లో జర్నలిజం చదివే వాళ్ళని సంతోష పెట్టడానికి కామసూత్రాల నుంచి ప్లేబాయ్ వరకు ఆడదాన్ని అంగంగాలని నీచంగా వర్ణిస్తూ రాసే సెక్స్ ట్రేడింగ్, రెడ్ లైట్ ఏరియాలోని పింప్స్ కంటే నికృష్టులరా మీరు. క్షమించాలి సార్. సర్క్యులేషన్ పెరగడానికి సెన్సేషనల్ న్యూస్ కావాలని చెప్పినప్పుడు ఏదో ఒకటి తయారు చేసి ఇవ్వాలి. అది తప్పని తెలుసు. అయినా సరే నేను ఇవ్వక తప్పడం లేదు సార్. లేదంటే నా ఉద్యోగం పోతుంది. భార్యా బిడ్డలే కాక ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి సార్ నేను. ఇంకలా చెయ్యను సార్. నేనేమైనా సరే రాయాలి, నా కోసం రాయాలి, నేను చెప్పినట్టు రాయాలి. ఏంటి ఊరికే ఇవ్వడం లేదు, ప్రతిఫలంగా ఇస్తున్నాను. ఫర్ ఫేవర్స్ ఐ వాంట్ యూ టు డూ. హావ్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్వైట్ క్లియర్? ఉంచుకో. యు మేకో. నీ పేరేంటనా? బాబు. వెల్ మిస్టర్ బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళిపోతాను సార్. ఓ నో నో నో, ఇతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేయండి. ఓకే, నేను చెప్తాను. ఎందుకు దేవా ఈ చెత్తన కొడుకు అంత డబ్బిచ్చావు? నీకు తెలీదు. మనీ పవర్ మజల్ పవర్ లాగే మీడియా పవర్, దే కెన్ మేక్ అండ్ బ్రేక్. ఇట్స్ హై టైమ్ ఏ నేషనల్ డైలీ స్పోక్ ద లాంగ్వేజ్ ఆఫ్ దేవా. ఒక జాతీయ దినపత్రిక యొక్క ఫ్రంట్ పేజ్ ఇక ఈ దేవాది అవుతుంది. ఇక్కడికి వచ్చేది భక్తితో మాత్రం కాదు, బిజినెస్ కోసం అనుకుంటాను. రెంటి కోసం అనుకో. మీరు వస్తున్నారని మిగతా భక్తుల్ని ఇలా ఇబ్బంది పెడితే దేవుడు సహిస్తాడా? విఐపి సెక్యూరిటీ ప్రాబ్లం దేవుడికి తెలుసయ్యా. ఈ దేవుడికి అన్ని తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఆ విషయాలన్నీ ఇక్కడి నుంచి వెళ్ళాక తేరిగ్గా మాట్లాడుకుందాం. ఆమరణ నిరాహార దీక్ష ఏంటయ్యా అది? స్ట్రైకా? అవును సార్. ఇంతకు ముందున్న దేవాలయం పూజారి శర్మగారిని తీసేసి తక్కువ కులం వాడిని నియమించారుగా. అవును, అది కోర్టు ఆర్డర్. నిజమే, అది తప్పంటూ ఆ శర్మగారి మనవడు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇతని పేరు హరికృష్ణ. మీరు వినే ఉంటారు సార్, వీళ్ళ తాత శర్మగారు ఒకప్పుడు గొప్ప ఆస్తిపరులు, ప్రతిరోజు పేదలకు అన్నదానం చేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయి ఆ కుటుంబం వీధులు పాలైంది. Thank you.
దండబెట్టు. రావయ్యా రా రా, ఈ కుర్రాడు నీ మనవడు కదా రామయ్యా? అవును స్వామి. కొడుకు కోడలు పోయినా మనవడైనా దక్కాడు, అదే ప్రాప్తం అంటే. నీ పేరేంటి బాబు? దేవి నేని దేవా. చాలా మంచి పేరు. దా. అయ్యో స్వామి, మీరు పసివాళ్లకు కులమేమిటయ్యా? దా నాన్న, దా దా. ఇక్కడ నీతో ఆడుకోవడానికి చాలా మంది ఉన్నారు. హరి, ఇలా చూడు, నీకు ఇంకో స్నేహితుడు వచ్చాడు, వెళ్ళు నాన్న. అదే మన రామయ్య మనవడు. తెలుసు. లోపల ఉన్న అమ్మాయి ఇంతవరకు ఇలాంటి పనులు చేసింది కాదు. మీరు సుకుమార్ గారు మనిషి అని చెప్పారు కాబట్టి కాదనలేక నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. జాగ్రత్తగా దారికి తెచ్చుకోండి. వెళ్ళండి. ఈ పని ఎత్తుకున్నావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఎందుకలా ఏడుస్తావు? అతను నిన్ను బలవంతంగా తీసుకొచ్చాడా? ఏడవు, నీకు ఇష్టం లేదంటే నిన్ను నేనేం చేయను. మనం సరదాగా ఏదైనా మాట్లాడుకుందాం. ఏంటి, కూర్చో. చెయ్, కూర్చో. అయ్యో, ఏంటి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఎవరు మీరు? ఏం కావాలి? నేను ఒకసారి శర్మ గారితో. ఎవరు, ఎవరది? నీకోసం రా దగ్గరికి. నా ఫ్రెండ్ ఇక్కడ ఎవరినో కలవాలంటే తోడుగా వచ్చా. నీ పేరు దేవా కదూ, జ్ఞాపకం ఉంది. చూపు తగ్గింది కానీ జ్ఞాపక శక్తి తగ్గలేదు. దేవా, నీ స్నేహితుడు ఇక్కడ లేడు. నిరాహార దీక్ష గుడి దగ్గర వస్తులుంటున్నాడు. చూశాను బాబు గారు. ఆ రోజుల్లో బ్రాహ్మలంటే అంతో ఇంతో గౌరవం ఉండేది. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మడిగా పుట్టడం శాపం అయింది. ఇక మీరు బాధపడకండి, మరి నేను తీసుకొస్తాను.
నీకు పుణ్యం ఉంటుంది నాయన. అరే నేనెవరో తెలుసా? గుర్తులేదు కదా, నీ స్నేహితుడు దేవాని. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ ఇంటి గుమ్మ ముందు నించున్న ఎందరో అపాకీల్లో నేను ఒకణ్ణి. పోతే వేరే దారి లేక మీ వాళ్ళ అన్నదానం ఆపేయడంతో ఆ వయసులో ఆకలికి తట్టుకోలేక కుళ్ళో పెట్టే ప్రసాదం కోసం అర్రులు చాచిన నీ బాల్య స్నేహితుడిరా. ఇంట్లో పెట్టిందేదో తిని ఇద్దరం కలిసి సరదాగా ఎన్ని ఆటలాడుకున్నావు జ్ఞాపకం రాలేదా? ఎన్నో రోజులు పస్తులు పడుకున్నావు ఆ వయసులో. ఇక చాలు పద, రావెళ్దాం. హరి, అన్ని పోరాటాలాంటిది కాదు నిరాహార దీక్ష. అది సక్సెస్ అవ్వాలంటే శత్రువు దయగలవాడై ఉండాలి. పస్తులుంటున్న నీ గురించి కాస్తైనా ఆలోచించాలి, అతని మనసు కరగాలి. కరగదని తెలిసే ఈ దేశ విభజన సమయంలో కూడా చిన్న చిన్న విషయాలకే సత్యాగ్రహాలు చేసి పోరాటం సాగించిన మన మహాత్ములు నిశ్శబ్దంగా ఉన్నారు. అలా కాకుండా పస్తులుండి పోరాటం సాగిస్తే చావడమే గాని ఏమీ సాధించలేమని వాళ్ళకి తెలుసు. నీగతి అంతే అవుతుంది. ప్రభుత్వానికి గాని దేవాలయం ట్రస్టులకు గాని నీ మీద జాలి కలగదు. నువ్వు వాళ్ళకి వర్గశత్రువి. నీ కులం, నీ గోత్రం, నీలో ఉన్న పిరికితనం ఇవేరా నీ ఈ స్థితికి కారణం దేవా? ఎస్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కారులో తిరిగిన వాడిని నేను. రోడ్డు కిరువైపులా ఉన్న ఆకాశాన్నంటే పెద్ద పెద్ద కట్టడాలను చూశాను. ఎంతో గొప్ప ఫ్యాక్టరీలని, మరెన్నెన్నో వ్యవసాయ కేంద్రాలని చూశాను. వాటిల్లో ఏ ఒక్కటి కష్టపడి సంపాదించింది కాదు, అవన్నీ అక్రమంగా సంపాదించిన వేరా. స్మగ్లింగ్ చేస్తూ, దొంగ నోట్లు ప్రింట్ చేస్తూ కోటాను కోట్లు ఖర్చు చేసి కట్టిన సాధారణ కులస్థలకి చెందినవి. అలా సంపాదించడం నీ కులం వాళ్ళు నేర్చుకోలేదు. గవర్నమెంట్ స్థలాల్ని ఆక్రమించుకోవడానికి, గంజాయి మొక్కల్ని రబ్బర్ తోటల్లో పండించి అమ్ముకోవడానికి, దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి మీ వాళ్లల్లో ఎవరికి అసలు తమ్ముళ్ళు లేవురా. ఆఫ్టర్ ఆల్, సారా కాంట్రాక్ట్ పొందడం కూడా మీ వర్గానికి చేత కాదురా. ధైర్యంగా స్మగ్లింగ్ చేయడం, ఆయుధాలు అమ్మడం కోట్లకి పడగలెత్తిన చీకటి సామ్రాజ్యపు చక్రవర్తులు మాత్రమే చేయకూడదు. కమ్ విత్ మీ. దేవుణ్ణి నమ్ముకుని నిరాహార దీక్ష చేస్తున్న నీకు ఆ దేవుడిచ్చే ప్రతిఫలం కంటే నేనెక్కువ ఇస్తాను. ఈ దేవానికి ఇస్తాడు, బట్ ఆన్ వన్ కండిషన్. వేద పాఠశాలలోనూ పఠించిన పూజా మంత్రాలు మర్చిపోవాలి. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన శిలారూపాలకు పూజలు చేస్తున్న నీ చేతులతో అవసరం అనుకుంటే హత్యలు కూడా చెయ్యాలి. నీడలా వెంటాడుతూ నిన్ను అంతం చేయాలనుకునే శత్రువు కంటే ముందు నువ్వే వాణ్ణి నరికి పారేయాలి. అగ్రహారంలో పుట్టి ఎందుకు కొరగాని వాళ్ల కాళ్ళ కింద పడుండడానికి కారణం నువ్వు బ్రాహ్మణుడు అని తెలియజేసే ఈ జంధ్యమేని తెలుసుకోవాలి. బ్రహ్మత్వం రప్పించడానికి 1008 సూత్రాలు చదివి నీ శరీరంలో ఒక భాగంగా చేసిన ఈ మామూలు నూలుతాడుని నువ్వు త్యజించాలి. పంచభూతాల సాక్షిగా వేద పండితులందరూ మంత్రాలు వల్లిస్తూ నీకు ఉపనయనం చేసి ధరింపజేసిన ఈ జంధ్యాన్ని నువ్వు తెంచి పారయ్యాలి. మోక్షం పొందడం కోసం మహాయజ్ఞాలు చేసిన మీ కుటుంబం చితికిపోయి ఈ రోజు నీ చెల్లెళ్ళు తిండి కోసం వ్యభిచారం చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది కూడా ఏ నూలేరా. నువ్వు బ్రాహ్మణుడివి, బ్రహ్మత్వం తెలుసుననే అహంకారాన్ని వదిలి దరిద్రాన్ని పంచి ఇచ్చిన ఈ నూనెని తీసి పారేయరా. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది ఎవరో నాకు క్లియర్ గా తెలుసు. అండ్ ఐ నో ద పీపుల్ బిహైండ్ ద హోల్ ప్లాట్. ఇఫ్ యు మీన్ ఇట్ సంకే గౌట్, ఐఎమ్ సారీ, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగెన్స్ట్ హిమ్. ఉండదు, ఎలా ఉంటుంది?
ఈ గ్యాంగ్ వార్ని ఎంకరేజ్ చేసేది మీరు మీ డిపార్ట్మెంటేగా. ప్రతిసారి న్యాయం కోసం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా కోసం ఏం చేశారు? నథింగ్. యూ టర్న్ ద బ్లైండ్ ఐ ఆన్ మీ. గౌడ్కి నా మీద ఉన్న పగకి ప్రతీకారానికి కారణం ఏమిటో నాకు తెలుసు. యూనో డూ యూ? లక్షలు లక్షలుగా వచ్చి పడే మామూళ్ళు సడన్ గా ఆగిపోయాయి. ఇండస్ట్రియలిస్ట్ ఎక్స్పోర్టర్స్ వీళ్ళంతా డబ్బు ఇవ్వకపోవడానికి కారణం నేనేనని అనుకుంటున్నాడు ఆ గౌడ్. స్థానికుడైన ఆ గౌడ్కి వేరే ఊరు నుంచి వచ్చిన నేను నచ్చలేదు. ఏ డీప్ రూటెడ్ స్టింకింగ్ రీజనల్ బయాస్ పొలిటికల్ లాంగ్వేజ్ స్పిరిట్. ఏ మీకు ఆ స్పిరిట్ లేదా సార్? అది ఎస్ 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 ఐ నో దట్ ఐ డూ నో దట్. అందువల్లే మీరింకా ఆ గౌడ్ని కాపాడుతూ వస్తున్నారు. మిస్టర్ దేవా ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీకు కావాలంటే ఐ విల్ అరేంజ్ పోలీస్ ప్రొటెక్షన్. టు హెల్ విత్ యువర్ ప్రొటెక్షన్. గట్టిగా ఓ మాట మాట్లాడితే ఉనికిపోయే మీ డిపార్ట్మెంట్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుందా? ప్రొటెక్షన్ మై ఫుట్. యు నో సంథింగ్? ద వెరీ సైట్ ఆఫ్ దిస్ యూనిఫామ్ మేక్స్ మీ సిక్. ఈ కాకి డ్రెస్ చూస్తే నేను నాకు క్లియర్ అవుట్. ప్లీజ్ కమ్. నువ్వు పూర్తిగా మారిపోయావే. యు లుక్ స్మార్ట్. నైస్. ఇక నీ పాత అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముస్తఫా ఇక లేట్ చేయకు. రేపు ఉదయం గురువుగారు దేవస్థానం గెస్ట్ హౌస్కి వస్తారు. ఆ మూడు బాక్సులు ఆయనకు అప్పగించాలి. మిగిలింది మన వాళ్ళ కోసం. తెలుసుగా? తెలుసు. కాకినాడ చేర్చాలి. ఓకే ఓకే. అరే ముస్తఫా మన ఊరు వెళ్తున్నాడు, కావాలంటే నువ్వు వెళ్ళు. మీ వాళ్ళందరినీ చూసినట్టుంటుంది. వద్దు దేవా. ఏ నీకు తెలుసుగా మా కుటుంబానికి ఉన్న చెడ్డ పేరు. ఈ వేషంలో వెళితే తప్పుగా అనుకుంటారు వాళ్ళందరూ. వాళ్ళ మొహాలకు చూసే ధైర్యం నాకు లేదు. తాతగారు ఒప్పుకోవడం లేదు. లేదంటే అందరినీ ఇక్కడికే తీసుకొచ్చేవాడిని. గౌడ్కి మనకి ఉన్న గొడవలో నీకేం కాకూడదని పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. ఆ అవసరం ఉండదు, తర్వాత చూసుకుందాం. హరి దిస్ ఇస్ ఫర్ యూ. ఇక నువ్వు చేయాల్సిన వాటికి ఇది అవసరం అవుతుంది. ఉంచుకో జాగ్రత్త. చంబల్లోయలో ఉన్న బందిపోట్లు వాళ్ళ సంఘంలో చేరే వాళ్ళకు ఓ విషయం చెప్తారు. హత్య చేస్తే ఒకదాంతోనే ఆపద్దని. హత్యల సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటే అంతకుడి విలువ పెరుగుతూ ఉంటుంది. హత్యలాపమని గవర్నమెంటే వాళ్ళని యాచిస్తుంది, రేటు మాట్లాడుతుంది. ఎన్నో ఎకరాల భూములు ఇస్తావని, అంతకుల మీద ఉన్న కేసులన్నింటినీ మాఫ్ చేస్తావని. వాళ్ళు మళ్లీ జనాల్లోకి వెళ్తే రాజమరి వాళ్ల వెంట పడతాయి. ఎమ్మెల్యే ఎంపీ అవసరమైతే కేంద్ర మంత్రిని కూడా చేస్తారు. ఆ విధంగా నువ్వు బందిపోటు కావాలని నేను కోరడం లేదు, కానీ శత్రువుని ఎదుర్కోవాలి. నిన్ను వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం కలిగితే తోడబుట్టిన వాడైనా సరే, జన్మనిచ్చిన తండ్రైనా సరే చంపేయాలి. Thank you.
I don't think what I am doing. I know what I am doing. But this is too much. You can nela director ni face cheyagalno. Whole unit ni insult chesinatte ayindi kada. Oh, ada. So that's what is bothering you. Rep our director ni ela face cheyadam, unit ni ela face cheyadam annade nee problem. Kadu? Edhi vaalla kashtasukal gurinchi aalochinchava nuvvu? Why should you be so selfish? I will be selfish. I will be arrogant and very unreasonable. I am sorry. Naaku nenu look ila ardhanagnanga dress leskodam addavaina vaalni kavulinchukoni dance cheyadam naaku ilante vanni asalu ishtam undavu. I can't. I just can't stand it. But Deva, that's my profession. I'm an actress. Avani pattinchukokoddu. It's my career. No. ఇకని కెరియర్ నాతోనే, ఇట్స్ విత్ మీ. కానీ ఒక నటిగా కాదు, ఒక స్టార్గా కాదు. యాజ్ మై క్వీన్ నువ్వు నాకు మాత్రమే. ఐఎమ్ సారీ. యు ఆర్ సెల్ఫిష్, అరగంట్, అన్రీజనబుల్. That's sweet. Lovable. You want to get a lot of Agandi. Tapakandi. రమ్యా, అమ్మా రమ్యా, రమ్యా, ఓహో నువ్వు ఇక్కడ చేరావా? ఎక్కడరా నా కూతురు? మేడం నేను చెప్పేది కాస్త. రమ్య ఇక్కడే ఉందని నాకు తెలుసు, ఎవరు తీసుకొచ్చారో కూడా తెలుసు. రేయ్ వెళ్ళి దాన్ని తీసుకురా. ఆగరా, అక్కడ ఎక్కడికరా వెళ్తున్నావు? ఎక్కడ దాచావు నా కూతుర్ని? మర్యాదగా దాన్ని నాతో పంపడం నీకే మంచిది. నీ కూతురు నన్ను ఇష్టపడింది గనుకే నేను మా ఇంటికి తీసుకొచ్చాను. ఇక నాతోనే ఉంటుంది. నా భార్యగా. ఏమిటి, ఏమన్నావు ఇప్పుడు? భార్యగానా? అవును భార్యగా. ఈ రోజు ఉదయమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. భగవంతుడా చూడు, ఇంకెప్పుడు ఇంటి ఛాయలకు కూడా నువ్వు రాకూడదు. రాజేంద్ర, ఆవిడకి ఎంత డబ్బు కావాలో ఇచ్చి పంపించు. అయ్యో, ఇక నా కూతురు లేకుండా నేను ఎలా బ్రతకగలను? మీ అల్లుడు గారి మాటలు విన్నారుగా, గొడవ చేయకుండా వెళ్ళండి. గొడవ చేస్తే ఆయన రాక్షసుడైపోతాడు, తర్వాత అత్తను కూడా చూడదు.
ఆయనకు చెప్పాల్సిన విధంగా చెప్పామంటే అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడు. అన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. వెళ్ళండి. లిక్కర్ కింగ్ ఉదయమల్ల, రబ్బర్ ఎక్స్పోర్టర్ వినయ్ కుమార్, బిల్డర్ ఓం ప్రకాష్ రెడ్డి, ఫైనాన్షియర్ జీకే నాయుడు. ఇంతకు ముందు మనకి మామూలు ఇస్తున్న బిజినెస్ టైకూన్స్ ఈ సిటీలో ఉంటున్న కోటీశ్వర్లు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తున్నది ఆ దేవ. ఎంత ఖర్చైనా దాన్ని ఆపాలి. మన శక్తి ఏంటనేది వీళ్ళకి తెలియజేయాలి. ఏం చేసినా సరే. రామచంద్రం, నాకు ఐడియా వచ్చింది. వీళ్ళలో ఒకని నడిరోడ్లో పిచ్చి కుక్కర చంపినట్టు చంపాలి. అలాంటి గతే మనకి పడుతుందని వీళ్ళందరికీ అర్థం కావాలి. ఆ తర్వాత ఫోన్ చేస్తే చాలు, క్షణాల మీద మనం అడిగినంత డబ్బు తీసుకొచ్చిస్తారు. వీళ్లలో ఎవరిని ముందు చంపాలో మనం ఇప్పుడు నిర్ణయించాలి. వెంకీ, ఇవిగో కాదర్బాయ్, కళ్ళు మూసుకొని ఇందులోంచి ఒక స్లైడ్ తీ. వెస్ట్ కోస్ట్ ఎయిర్లైన్స్ ఎండి మాథ్యూ జాన్స్. మనల్ని బెదిరించడానికి ఈ హత్య చేయించుంటాడు. అది ఇంతటితో ఆగిపోవాలి. ఇక ఆలస్యం చేయకూడదు. హరి, ఈ ఆపరేషన్ మొత్తం బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్. వాడు జీవితాంతం కుమిలిపోయేలా దెబ్బ కొట్టాలి. ఈ సిటీలో వాడి ఆస్తులు హోటల్స్, థియేటర్స్, పెట్రోల్ బంక్స్, మరి డిస్ప్లరీస్, స్టాట్ఫామ్స్. వద్దు. అరే, ఎందుకు ఇంత డిస్కషన్? వాణ్ణి లభిస్తే పోలా. నో, వాడు బతికుండాలి. పోగొట్టుకున్న వాటిని తలుచుకుని కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకు వాడికి ప్రాణప్రదమైన దాన్ని దూరం చేయాలి. ప్రాణప్రదమైంది వాడి కొడుకంటే పంచప్రాణాలు. ఇస్ ఓన్లీ సన్ వెంకటేష్. యు సెడ్ ఇట్, వెంకటేష్. Yeah.
నీ బాబుకి ఇతరుల ఆస్తుల్ని ప్రాణాల్ని రక్షించడానికి అడిగినంత డబ్బు ఇవ్వాలి, లేదంటే చంపేస్తాడు కదరా. కన్న కొడుకుని రక్షించడానికి ఇంకా రాడా? హత్య చేయబడింది అంకయ్య గౌడ్ గారి కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. గౌడ్కున్న శక్తి పలుకుబడి ఏమిటో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో గ్యాంగ్ వార్ స్టార్ట్ అవడానికి వెళ్ళేది. అట్ ఎనీ కాస్ట్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎవరీ నూక్ అండ్ కార్నర్ షుడ్ బి సర్చ్ అండ్ సీజ్డ్. ఇక ఈ విషయంలో ఇంకో బొట్టు రక్తం కూడా చెందడానికి వెళ్ళేది. డు యు అండర్స్టాండ్? ఎవరి కోసం ఈ కాంప్రమైజ్? ఆప్కలియే, అప్నకలియే. Tell me when and where. Take it. David Abraham మాట్లాడాడు. ఆ గౌడ్తో మనం కాంప్రమైజ్ అవ్వాలట. వాళ్ళు వాళ్ళు సిండికేటర్, వీరికి నా కొడు. కాంప్రమైజ్ మంచిదే కదా. ఎవరికి ఎవరికి మంచిది? ఫర్ బోత్ సైడ్స్. అనవసరంగా చంపడం చంపబడడం అని ఉండవుగా. ఓకే ఓకే, మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకోవాలి. నథింగ్ మోర్ నథింగ్ లెస్. సారీ, నో ఎక్స్క్యూజ్. భాయిసా, ఇతను నాకు చేసిన అన్యాయం మీకు తెలియంది కాదు. అతను చంపింది నా ఒక్కగారొక్క కొడుకుని. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అయినా సరే మీ మాటను గౌరవించి అన్నిటినీ తట్టుకుని కాంప్రమైజ్కి వచ్చాను. ఇంకా నష్టపొమ్మని నిర్బంధించకండి. మిస్టర్ గౌడ్, ఇక్కడ నిన్నెవరూ నిర్బంధించడం లేదు. మీరిద్దరూ కొట్టుకు చావడం వల్ల ఎవరికి లాభం? ఈ గొడవలు ఇంతటితో ఆపి ఓ ఎమికబుల్ సెటిల్మెంట్కి వస్తే అందరికీ మంచిది. చూడండి, నా కంట్రోల్లో ఉన్న సుల్తాన్ బజార్, అబిడ్స్, అమీర్పేట లాంటి సెంటర్లన్నీ అతని మనుషులు ఆక్రమించుకున్నారు. వాటిని వదిలేయాలి. రియల్ ఎస్టేట్లో ఒక సెంటు భూమి కూడా నేను కొనడానికో అమ్మడానికో వీలు లేకుండా పార్టీలందరినీ ఇతను బెదిరిస్తున్నాడు. కోట్లు వెచ్చించి నేను కొన్న స్థలంలో ఉన్న అడగా జనాన్ని రెచ్చగొట్టి వాళ్ల చేత గొడవ చేయిస్తున్నాడు. ముందు ఆ విషయం తేల్చాలి. నేను కోరేది ఏమిటంటే, పోయినవి కొన్నైనా తిరిగి ఇప్పించమని. ఈ సిండికేట్ మెంబర్గా నాకు న్యాయం చేయండి. ప్రస్తుతం ఇంతకంటే ఏం వద్దు. మిస్టర్ దేవా, కాంప్రమైజ్ అంటూ వచ్చారు కనుక ఇద్దరికి కొన్ని విషయాల్లో పట్టు విడుపులు ఉండాలి. ఇక్కడ మిస్టర్ గౌడ్ అడిగినవి న్యాయంగా అనిపిస్తున్నాయి, మీరు వాటికి ఒప్పుకోవాలి. కష్టపడి సంపాదించినవి కావే. జనాన్ని పీడించి కోట్లు సంపాదించుకునే వాళ్ళని దోచుకోవడంలో తప్పే లేదు. తలదాచుకునే చోటు లేక సిటీకి దూరంగా గుడిసెలేసుకుని బతుకుతున్న పేదవాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే దానికి నేను ఒప్పుకోను. ఆపరా, పేదల తరఫున మాట్లాడడానికి నువ్వెవర్రా? వాళ్ళ నాయకుడివా లేక మహాత్ముడివా? తండ్రి ఎవరో కూడా తెలియ నువ్వు ఇక్కడ అధికారం చలాయించాలని చూడకు. విశ్వవర్ధరాజ్, మా వెంకీని చంపిన వీణ్ణి ఆ రోజే నరికేసి కసి తీర్చుకునేవాళ్ళం, కానీ చెయ్యలేదు. మీరు చెప్పారు గనక క్షమించి వదిలేశాం. ఇప్పుడు కూడా భయపడి కాదు, మీ మీదున్న గౌరవంతో వచ్చాం. వీడు ఎక్కువగా మాట్లాడితే సహించి ఊరుకునేది లేదు. వరదరాజ్, స్టాప్ ఇట్. గొడవల్ని పెంచుకోవడానికి కాదు మనం ఇక్కడ కలిసింది, అది అర్థం చేసుకోండి. జరిగినవన్నీ మర్చిపోయి కాంప్రమైజ్ అవ్వాలి. ఈ సిండికేట్ నిర్ణయం అది. కమాన్ వరదరాజ్, ఇద్దరు చేతులు కలపండి, నా మాట వినండి. కమాన్. Oh!
ఏ సిండికేట్ అయినా యజమానిలాగా నన్ను శాసించకూడదు. ఇక పైన నేను చేస్తున్న వాటిని ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. మైండ్ యూ. అరే ఇలా వచ్చేయండి దేవా. మినిస్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి కలుసుకోమన్నారు. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇట్స్ మై డ్యూటీ యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ టు ప్రమోట్ కమ్యూనల్ హార్మనీ. కొందరు హిందువులు మసీదును పడగొట్టబోతుంటే ముస్లింలని నేను స్వామీజీని ఆహ్వానిస్తుండగా వచ్చాను. నిజమే. గుడ్, సర్లే స్వామీజీని చూద్దాంరా. నేనెందుకు ఆయన చూడటం? ఆయన దర్శనం కోసం ఏలాది జనం కాసుకుని ఉంటే నువ్వేంటయ్యా రా. నమస్కారం స్వామీజీ. దేవాకదు, పేరులో ఉన్న రాజసం చేతల్లో కూడా ఉందని విన్నాను. నేనిక్కడ ఒక క్షేత్రం నిర్మించాలనుకున్నాను, దానికి నీలాంటి ఔదార్యవంతుల సహకారం కావాలి. ఏమంటావు? చెప్పింది విను, నేను బయట ఉంటాను. మద్యపాన నిషేధం పెట్టడం, ఎత్తేయడం, గుళ్ళు మసీదులు పగలగొట్టడం, ఇంతకంటే మన దేశానికి పనేం లేదా? ఇతర దేశాలు హైటెక్ ఇండస్ట్రీస్ ని, గ్లోబల్ కామర్స్ ని డెవలప్ చేస్తుంటే మనం మాత్రం మూల మూలల్లోనూ గుళ్ళు గోపురాలు కడుతున్నాం. ఎందుకో నాకు అర్థం కావడం లేదు స్వామి. నేను అనుకుంటున్నది ఒక మహాక్షేత్రం గురించి. భారతంలో చెప్పినట్టుగా ఈ దేశంలోని ప్రజలు ఆత్మచైతన్యం పొందడానికి అవసరమైన ఒక మహాక్షేత్రం. ఆత్మకి మోక్షం కలగాలని, శరీరాన్ని బాధ పెడుతూ భౌతిక సుఖాలు త్యజించి బ్రతకాలని ఉపదేశించిన మీలాంటి విశ్వాసం లేదంటే వద్దు. సోమరి పోతుల్లా హాయిగా తిని కూర్చొని గడ్డాలు మీసాలు పెంచేసి పాలిటిక్స్ లో దిగిన నీలాంటి వాళ్లే కదా ఈ దేశ ప్రజల్ని బిచ్చగాళ్లుగా చేసింది. నెక్స్ట్ జనరేషన్ కూడా వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టింది. వరల్డ్ లో ఎంతో గొప్ప సైంటిస్ట్ అయిన హోమీ బాబా కంటే కపట వేషధారులైన బాబాలనే ఈ దేశం ఆరాధిస్తోంది. ఓ చెంప మీద కొడితే మరో చెంప చూపమన్న వాళ్ల ఉపదేశాలు వినే ఇక్కడ వాళ్లంతా ధైర్యాన్ని కోల్పోయి చవటలైపోయారు. అహింసా ప్రచారం అంటూ శ్రీకృష్ణుడి కథల్ని, శ్రీరాముడి కథల్ని వాళ్ళు వక్రీకరించారు. ఎలా వక్రీకరించారు అర్థం కావడం లేదే. సీతని అపహరించకపోయిన రావణాసురుడి ముందు శ్రీరాముడు నిరాహార దీక్ష చేయలేదు స్వామి, బందు చేయలేదు. రావణుణ్ణి చంపేగా సీతను తీసుకొచ్చింది. ఆహా, అది హింసను అనుకోకూడదు, పవిత్రము ఆచరణీయము అయినదిగా భావించాలి. ఎక్కడ ధర్మానికి కాలం చెల్లుతుందో, అన్యాయము అధర్మము పెరిగిపోతాయో, వాటిని ఎదుర్కోవడానికి అణిచివేయడానికి భగవంతుడు తగిన సమయంలో అవతరిస్తూనే ఉంటాడు అనేది గీతోపదేశం, ఈ లోకానికి అందించిన సందేశం. యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత సుఖదుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తదో యుద్ధాయ యుజ్యస్వ నైవం పావ మమాప్యసి. జయమైనా అపజయమైనా లెక్క చేయకుండా యుద్ధం చెయ్యాలి, అలా చేస్తే పాపం నిన్ను బాధించదు. గీతలో ఇలా కూడా చెప్పబడింది. ధర్మాన్ని రక్షించడానికి అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది యుద్ధం చెయ్యొచ్చని. అతని పెద్ద తాతగారైన భీష్ముణ్ణి, గురువులైన ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి, రక్త సంబంధీకులైన సోదరుల్ని చంపొచ్చని. ఇందులో ఎక్కడుంది స్వామి అహింస? వితండవాదం చేస్తున్నావు నువ్వు, ఎక్కడ చచ్చడి వ్యథ? నే చెప్పాలనుకున్న విషయం మహాక్షేత్రం గురించి నాకు తెలుసు స్వామి. పూర్వం రోజుల్లో అయితే అగ్రకులాల వాళ్ళనే గుళ్ళోకి రానిచ్చేవారంటే ఇప్పుడు ఏ గుళ్ళోకైనా రానిచ్చేది పాకెట్ వెయిట్ ని చూసి. 1000 రూపాయలు ఇచ్చేవాడిని డైరెక్ట్ గా గర్భగుళ్ళోకి రానిస్తారు, 500 ఇచ్చేవాడిని కాస్త దూరంలో ఉంచుతారు, ఏమీ ఇవ్వలేని వాడిని గుడి బయటే ఉంచుతారు. దేవా ఏంటిది? వదలవయ్యా, విషయం చెప్పని. దేవాలయాల్లో పూజలు చేస్తున్న అర్చకుడు కూడా హారతి పళ్యంలో దక్షిణ వేస్తేనే ప్రసాదం ఇస్తున్నాడు. భగవంతుడు పేరు చెప్పి ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుందిగా స్వామి, కోట్ల కొద్ది. ఆ డబ్బుతో కట్టని క్షేత్రం, దానికి నేను చిల్లి గవ కూడా ఇవ్వను.
ఒకవేళ ఇచ్చినా అది గవర్నమెంట్ పరిధిలో ఉన్న దేవస్థానం బోర్డుకు వెళ్తుంది. దాన్ని ఇలాంటి రాజకీయ నాయకులు స్వాహా చేసేస్తారు. అడగకుండానే ఎన్నోసార్లు క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి లక్షలిచ్చాను. చర్చిలకి మసీదులకు వచ్చే విరాళాలు ఎలా ఖర్చు చెయ్యాలో ఒకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి తెలుసు. అక్కడ ఎలాంటి రాజకీయ నాయకులు తోకాడించలేరు. 33 కోట్ల దేవతలను ఆరాధించే మీ సముదాయానికి తెలీదు, మీకు తెలీదు. ఏ రోజు మీ సముదాయం అంతా ఒకే తాటిపై నిలుస్తారో అప్పుడిస్తాను విరాళం. మిస్టర్ రాఘవయ్య, ఇతనికి విషయం చెప్పలేదా నువ్వు? స్వామీజీ, అది నేను. ఏంటి దేవా, నువ్వు రా, నాతో చెప్తాను. ఎందుకంత సీరియస్ అవుతావు? క్షేత్రం అంటే స్వామీజీ ఉద్దేశంలో ఫ్యాక్టరీ దేవా? ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్న ఈ రోజుల్లో ఆయన మాట్లాడేది బయటికి పొక్కుతుందేమోనని సందేహిస్తున్నారు. నిజానికి హెరాయిన్, కొకైన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఇక్కడ కట్టాలని ఆయన ప్లాను. అంటే మత్తు ముందర ఏజెంట్ ఈ దొంగ నా కొడుకు వీణ్ణి? ఆయన శిష్యులు విన్నారంటే నన్ను లేపేస్తారు. ఈ మత్తు ముందల తయారీకి నేను ఒప్పుకోను. మంత్రి గారిని కలవాలన్నావుగా, పద పద. ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. నువ్వు నా గురించి ఏం దిగులు పడకు. నిన్ను చూడడానికి అక్కడికి రాలేకపోతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? మీ అమ్మతోనేగా నువ్వు మాట్లాడింది. ఆవిడతో మనకు ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదని చెప్పానుగా. నువ్వు చెప్పగానే తెగిపోయే బంధం కాదు మా ఇద్దరిది. షీ ఇస్ మై మదర్. కన్న తల్లి ఫోన్ చేస్తే మాట్లాడుకుని ఉండడం నా వల్ల కాదు. అలవాటు చేసుకో. ఇంకోసారి గనుక తెలుసు, నన్ను మా అమ్మని గొంతునల్ మీద చంపడానికి కూడా నువ్వు వెరకాడు. అలాంటి రాక్షసుల దగ్గరే కదా నువ్వు పెరిగింది. ఆ రక్త పిశాచాల గుంపులో నువ్వు కూడా ఒక పిశాచని అయిపోయావు. వాటికి ఏ బంధాలు ఉండవు. ఏం చేసినా డబ్బు సంపాదించాలి. డబ్బే నీకు అన్నిటికంటే ముఖ్యం. డబ్బు డబ్బు డబ్బు. డబ్బే నాకు ముఖ్యం. అది లేకుంటే వచ్చే కష్టాలు నువ్వు అనుభవించలేదు. కాన్సా ఉంపుడుగత్తె కూతురుగా నువ్వు పస్తులుండలేదు. ఎండనక వాననక అనాథలా నువ్వు వీధుల్లో తిరగలేదు. అన్యాయంగా చెయ్యని నేరానికి అరెస్ట్ అయి లాకపుల్లోనూ జైళ్లలోనూ నువ్వు నరకం చూడలేదు. ఇవన్నీ ఇక అనుభవించకూడదని నేను రక్తం చిందించి డబ్బు సంపాదించాను. ఆ డబ్బు వల్లే రాష్ట్రంలోని రాజకీయ నాయకుల దగ్గర నుంచి కేంద్రంలో ఉన్న ఎంపీల నుండి మినిస్టర్స్ వరకు నా ముందు తలలు వంచి నించుంటున్నారు. జాతీయ పత్రికలు నా గురించి రాస్తున్నది నా తెలివితేటలు క్వాలిఫికేషన్స్ చూసి కాదు. ఆ డబ్బు కోసమే మత్తు మందుల ఏజెంట్ అయిన దొంగ సన్యాసితో కలిసి మీ అమ్మ నా ముందు చేతులు కట్టుకుని నించుంది. అంతెందుకు? ఆ డబ్బు ఉండడం వల్లేగా నువ్వు నాకు దక్కేలా చేసుకున్నాను. ఎక్కడున్నారు? ముస్తఫా ఎక్కడ? లోపల ఉన్నారు సార్. మీరు అక్కడ వెళ్ళడానికి వీలేదు. నో, ఉంటూనే వీడు ద్రోహం చేశాడు.
నీలాంటి మరో ప్రాణ స్నేహితుడు దొరికాడని సంతోషించి ఇంటి విషయాలు చెప్పాను. ఈ అలుసుగా తీసుకుని నా చెల్లెల్ని లొంగ తీసుకున్నాడు. దాన్ని ఇక్కడ లేపుకొచ్చాడు ఈ వెధ. లేదేవా, వీడన్నట్టుగా వీడి చెల్లెల్ని నేనేమీ చేయలేదు. అన్ని కలుసుకోకముందే నాకు తెలుసు. దేవా, వీడు చెప్పేదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. రాస్కెల్! హరే, నువ్వు చెప్పు. సరస్వతి ఎలా తెలుసు, ఎవరి ద్వారా తెలుసు అని అడగండి. చెప్పను, కానీ కలుసుకున్న రోజు నుంచి పరిచయం పెరిగింది. తర్వాత చాలాసార్లు మేమిద్దరం కలుసుకున్నాం. ఇక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాం. అందుకే సరస్వతిని ఇక్కడ పిలిపించాను. నీవు చెప్పి నీ ద్వారా హరిని ఒప్పించాలనుకున్నాను. నేను ఒప్పుకోను. నా చెల్లిని వేరే జాతి వాడికి ఇవ్వనంటే ఇవ్వను. అది నీలాంటి ద్రోహికి. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం? హరి, మైనారిటీ సముదాయానికి చెందిన ఒకడు మెజారిటీ సముదాయానికి చెందిన అమ్మాయిని లేవదీసుకపోయినా వివాహం చేసుకున్నా అది జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ. అదే మైనారిటీ సముదాయానికి చెందిన ఒక అమ్మాయిని మెజారిటీ వర్గం వాడు ప్రేమించినా వివాహం చేసుకున్నా అది జాతీయ అనైక్యత, నేషనల్ కెలామిటీ. ముస్తఫా ముస్లిం కదా, మైనారిటీ వాడు కనుక ప్రాబ్లం లేదు. నీకు చెల్లెలుంటే అలాగే ఇచ్చి చేసుకో. నా ప్రాణం పోయినా సరే దీనికి నేను ఒప్పుకోను. నా వంశగౌరవం. నీ చెల్లెలు ఒకప్పుడు ఎలా బతికారో నాకు తెలుసు. నువ్వే నాతో చెప్పావు. వాళ్ళ పక్కల్లో పడుకున్న వాళ్ళ జాతి మతం నీకేమన్నా తెలుసా? దేవా, అది తట్టుకోలేకనే ఆ ఊరు వదిలొచ్చాను. దాన్ని తలుచుకుని ఏడుస్తున్నాను. బలేపిన వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. నా చెల్లెలు సరస్వతినైనా రక్షించుకోవాలి. తను సుఖంగా సంతోషంగా పరువుగా జీవించడానికి సహాయం చేయాలి. అందుకే నేను నీతో చేతులు కలిపాను. అందుకే నా జంధ్యాన్ని కూడా తెంచి అవతల పారేశాను. లేదు హరి, ఆ జంధ్యం నీ దేహం నుంచి మాత్రమే తీసేశావు. మనసులోంచి దాన్ని ఇంకా తీసేయలేకపోతున్నావు అని అర్థమైంది. వీడి గురించి నాకు తెలుసు. సరస్వతికి ఇతనికి మధ్యనున్న అనుబంధం నాకు తెలుసు. వీళ్ళిద్దరికీ ఇష్టమైతే వివాహం చేసుకోవాలనుకుంటే నువ్వే కాదు ఆ దేవుడడ్డొచ్చిన జరుగుతుంది. నే జరిపిస్తాను. అంకయ్య గౌడు గారి ఏకైక వారసుడు వెంకటేష్. అతన్ని చంపిన గ్రూపులో ఎవరెవరున్నారో మాకు బాగా తెలుసు. వాళ్లల్లో ఏ ఒక్కడూ మిగలకుండా చంపేయడం మాకు చేతగా కాదు. అయినా క్షమించగలేశాం. అరే కృష్ణ, కాంప్రమైజ్ కోసం వచ్చిన నీ స్నేహితుడు దేవా ఏం చేశాడు? సిండికేట్ మెంబర్స్ మొత్తం చూస్తుండగా వరదరాజుని పొడిచి చంపాడు. డేవిడ్ అబ్రహాంకి కూడా శత్రువయ్యాడు. దానికి ప్రతిఫలం వాడు అనుభవించే తీరాలి. సహాయం చేసిన వాళ్ళందరినీ వాడు నాశనం చేస్తున్నాడు. ఖాన్సాబ్తో స్టార్ట్ చేశాడు. అతి దారుణంగా అతన్ని చంపాడు. అతని కూతురు రమ్యను పెళ్లి చేసుకుని మొత్తం ఆస్తంతా దోచుకున్నాడు. ముందుగా అత్తగారిని, తర్వాత భార్యని తరిమేస్తాడు. వాడి క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? చిన్నప్పుడు మీ ఇంటి ఎంగిలి కూడి తిని ఎదిగిన వాడే కదా ఆ దేవా. అది మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నాడు. మీ కులానికి చెందిన వాళ్ళందరినీ తన కాళ్ల దగ్గరకు రప్పించుకున్నాడు. ఆ రోజుల్లో తనకి కలలో కూడా దొరకనివి సొంతం చేసుకున్నాడు. ఇతర మతస్థుడైన ముస్తఫాకి కదా నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసింది. బట్ నీ చెల్లెలు ఎవరికి భారీగా కాపురం చేయాలో నీకు తెలుసా? ఇవన్నీ నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు, కానీ నిజం నీకు తెలియాలి. ఎందరినో నాశనం చేసిన దేవ తనకి తానే నాశనం అవుతాడు. అతని శక్తిని ధైర్యాన్ని తక్కువగా అంచనా వేయడం లేదు. కానీ అతనిప్పుడు వేటాడి చంపవలసిన క్రూర మృగంలా తిరుగుతున్నాడు. వాడి రోజులు దగ్గర పడ్డాయి. వాడితో ఉండి చస్తావో లేక మాతో కలుస్తావో నువ్వే నిర్ణయించుకోవాలి. నిన్ను బెదిరించి గాని ప్రలోభ పెట్టి గాని బ్రెయిన్ వాష్ చేయడం మా అభిమతం కాదు. ఆలోచించుకో. Thank you.
ఆలోచించడానికి ఏమీ లేదు. మన ప్రభుత్వమే కోర్టులన్నిటికీ పూర్తి అధికారం ఇచ్చేసింది. అదే తప్పైపోయింది. జ్యుడిషియరీ గవర్నమెంట్ ఆఫీసర్స్ని నిలదీస్తూ కేబినెట్ మంత్రులను కూడా ఇబ్బంది పెడుతుంటే ఈ దేశంలో మనలాంటి ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు? ఇక మనం ప్రజాసేవలా చేయగలమండి. నేను చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించానట. బెంగళూరులో ఉన్న మా అమ్మ ఇల్లు రైట్ చేసి 3 కోట్ల రూపాయలు పట్టుకెళ్లారు. ఈ విషయంలో తప్పంతా మీదే అంటాను. సంపాదించుకున్న డబ్బంతా సొంతింట్లోను కూతురింట్లోను బంధువుల ఇళ్లలోను పాతి పెడితే ఐటీ వాళ్ళు పట్టుకోకుండా ఉంటారా? కేంద్ర మంత్రి గారు ఇల్లే రేట్ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇస్తుందని నేను కలగన్నానా? అది నేను విదేశ పర్యటనలో ఉండగా. అలా అయితే నాకంటే ఎక్కువగా సంపాదించి దాచుకున్న ఎందరో నాయకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఇల్లుని రేట్ చేశారా? ఆ డబ్బు వేరే వాళ్ళు మా ఇంట్లో దాచుకున్నారని చెప్పినా ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఏ ప్రాబ్లము రాదయ్యా, దానికి ఐడియా చెప్తాను. గుండె ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి నువ్వు వెంటనే లండన్ వెళ్ళిపో. ఏ కోట్ల కొద్ది ఆస్తి నష్టం జరుగుతుంది, వేల మంది జనం చనిపోతారు. అది తలుచుకుంటేనే గల్ఫ్లో కూర్చుని చక్రం తిప్పే డేవిడ్ అన్నట్టుగా దొరకడు. ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఇక్కడుండి చేస్తున్న మనకే రిస్క్ అంతా. హలో, ఏంటి రిస్క్? బ్లాస్టింగ్కి అవసరమైన ఆర్డీఎక్స్ అబ్రహాం ఇక్కడికి చేరేస్తాడు. అందుకు ఉపయోగించే వాహనాలు అతనే ఇస్తాడు. పోతే మనమే ఈ బ్లాస్టింగ్స్ కారణమని ఎవరికీ తెలియదు. ఈ బ్లాస్టింగ్ కేసులో ఆ దేవాగాణ్ణి ముద్దాయిని చేయబోతున్నాం. దానికి కావలసిన సాక్ష్యాలన్నీ మేము ఇప్పుడు రెడీ చేసి ఉంచాం. ఇక మీరెందుకు బాధపడ్డాం? ఏం చేద్దాం? 7, 7:30 వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. Areas of the city. This act of violence is one of the most deadly incident in the recent past in India, causing heavy damages and loss of life. It is suspected that these explosions are acts of retaliations for the demolition of a place of worship of a particular community which took place a few months before. It is also believed that one of the notorious terrorist organizations may have backed up this violent incident. However, no organization so far has claimed any responsibility for this gruesome incident. Sir, ekkado masjidu padukottindaniki pratikaram ee blasting? No comments please. Central minister ga samadhanam cheppadam mee baadhyata sir. Deeni venuka terrorist group edaina? Nenu cheppanu kada, ee case vicharana district sharma gariki appincham. Nerasthulu enta goppavarana sare vaallu kathininga shikshimpadtaru. Ee vishayamlo prabhutvam elanti ochchelu kalavagadu. Arthamainda? No further questions. ఎస్ కైసాయి దేవా, కులాసేనా? ఇండియాలో బాంబులు పేలాయని చాలా మంది చచ్చారని విన్నాను. ఓట్ ఎ ట్రాజడీ. తూ బేవర్స్ నా కొడక మజాకర్తాయే. బ్రెడి బ్రెడి, ఐ విల్ కిల్ యు. ఇక్కడ నా దేశస్తులు బాంబులు పెట్టి చంపి అక్కడ నువ్వు సంతోషంగా ఉందనుకుంటున్నారా? పంది లుచ్చా నా కొడక. ఆవేశపడక తమ్ముడు, నువ్వు కాదురా, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నా వెంట్రుకు కూడా పీకలేదు. లంచాలే కాదు గడ్డి కూడా తినే రాజకీయ నాయకులు మీ దేశంలో ఉన్నంత వరకు నాకు ఢోకా లేదురా ఇడియట్. నేను విదిలించే ఎంగిలి మిత్రుల కోసం సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎగబడుతున్నారు తెలుసా? రౌడి ముదిరి రాజకీయ నాయకుడు అయినట్టు నువ్వు మారి మహాత్ముడైపోవాలని అనుకో. కస్టమ్స్ కలెక్టర్ నిన్ను కలవాలని వచ్చారు. ఏంటి విషయం సార్? అదే బ్లాస్టింగ్స్ 2 రోజుల ముందు వచ్చిన షిప్ లో దేవా కెమికల్స్ పేరుతో ఒక కన్సైన్మెంట్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చింది? గల్ఫ్ నుంచి. దేవా కెమికల్స్ అని ఉండడంతో మేము దాన్ని చెక్ చేయలేదు. అది నాదేనని మీరు నమ్మారు.
ఉంటదు క్లియరెన్స్ కి మిస్టర్ హరికృష్ణ డైరెక్ట్ గా రావడంతో మాకు అనుమానం రాలేదు సార్ అతను గౌడ్ గారి గ్రూప్ లోకి మారాడని తర్వాతే మాకు తెలిసింది కానీ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఆ రోజు అతను ఇక్కడ దించింది ఈ బ్లాస్టింగ్ కు ఉపయోగించిన ఆర్డిఎక్స్ అని తేలింది సార్ ఆ విషయంలో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కమ్మని నాకు నోటీస్ వచ్చింది సార్ నన్ను ఏం చేయమంటారు సార్ కమిషన్ ముందు నువ్వు హాజరవ్వాలి జరిగిందేంటో చెప్పాలి నిజం చెప్తే నా ఉద్యోగం ఈ కదా వదిలేసాయి నువ్వు రిటైర్ అయ్యేలోగా ఎంత సంపాదించగలుగుతావో అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చుంటాను అది చాలు వెళ్ళడానికి ముందు ఒక్క విషయం ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయాలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఇంకోసారి చెప్పాలి ఇదే యూనిఫామ్లో నా వీడియో కెమెరా ముందు రాజేంద్ర ఎస్ ఎక్కడ ముస్తఫా ముస్తఫా నేను వెంటనే వాడిని చూడాలి బ్రింగ్ హిమ్ Oh, my God.
నన్ను ఏం కావాలి వీళ్ళందరినీ బయటికి పోమనండి నా వల్ల మీకు ఏ ప్రమాదం ఉండదు సెండ్ దెమ్ అవుట్ ఐఎమ్ సారీ సార్ నాకు మరో దారి లేనందు వల్లే నేను ఇలా రావాల్సి వచ్చింది ఐఎమ్ దేవ డిడి అంటారు దేవ బ్లాస్టింగ్ కేసులో ముద్దాయివు కదూ అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను సార్ నేను నిరపరాధనని నిరూపించుకోవాలి మిగతా చోట్ల న్యాయం దొరకనప్పుడు ఈ దేశ ప్రజలకున్న ఒకే అవకాశం జుడిషియరీ అని నాకు తెలుసు నీతికి నిజాయితీకి మారుపేరైన ఓ న్యాయాధిపతి ముందు నేను నిలబడున్నానని నాకు తెలుసు సార్ నేను చెప్పదలుచుకుంది మీరు వినాలి చెప్పు ఒకప్పుడు మసీదు పడగొట్టారన్న ఆవేశంలో బాంబే నగరంలో బాంబులు పేల్చి ఎందరో అమాయకుల్ని బలి తీసుకున్నది ఒక మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళని నేను అనుకుంటుండేవాడిని కానీ నిజం తెలిసినప్పుడు నేనెంతో బాధపడ్డాను అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఈ బాంబ్ బ్లాస్టింగ్స్ వెనుకున్నది కొందరు స్వార్థపరులు సార్ డేవిడ్ అబ్రహాం అంకయ్య గౌడ్ సెంట్రల్ మినిస్టర్ బాబా రహీం వీళ్ళందరూ ఒక కులానికో మతానికో చెందినవాడు కాదు సార్ డబ్బు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఒక ప్రత్యేక వర్గం ఐ కెన్ ప్రూవ్ ఇట్ విత్ సాలిడ్ ఎవిడెన్స్ ద లెటర్స్ రిసెట్స్ ఆడియో టేప్స్ అండ్ వీడియో క్యాసెట్స్ నేను ఈ నిజాన్ని తెలియజేయడానికి అవకాశం కావాలి అంతవరకు నా ప్రాణాలు రక్షించడం మీ వల్ల అవుతుందా సార్ ఐఎమ్ హియర్ ఫర్ దట్ సార్ కెన్ యూ గివ్ మీ అ వర్డ్ ఏ గ్యారంటీ నేరస్తుల స్టేటస్ ని లెక్క చేయకుండా సాక్ష్యాధారాలను బట్టి తీర్పు చెప్పడం మీ వల్ల అవుతుందా ఆ కిరాతకుల్ని శిక్షించే ధైర్యం మీకుందా సార్ కెన్ యూ డూ ఇట్ సార్ టెల్ మీ ప్లీజ్ హలో ఎస్ శర్మ గారా మీరు పంపిన మెడికల్ రిపోర్ట్ చూశాను నేను దేవాన్ని స్వయంగా కలవాలి ఎస్ ఏ టైమో తర్వాత చెప్తాను థ్యాంక్ యూ నమస్తే శర్మాజీ నమస్తే వెయిట్ హియర్ మీరేంటి ఇలా వచ్చారు మీకు ఇచ్చిన సెక్యూరిటీ నేను ఏర్పాటు చేసిందే కదా అది ఎలా వర్క్ చేస్తుందో చూసి వెళ్దామని వచ్చాను థ్యాంక్ యూ కోట్లాది జనం ఆతృత్వం ఎదురు చూస్తున్న కేసు మీ చేతుల్లో ఉంది మీరు నిజాయితీ పరులను పేరు ఉంది అందువల్ల శత్రువులు ఎక్కువవుతారు సెక్యూరిటీ ఎక్కువవుతుంది అది చెప్దామని ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు సార్ నేను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేవాడిని మాత్రమే ఇప్పుడు చెప్పబోయేది కూడా వాళ్ళ నిర్ణయమే జుడిషియరీ నిజాయితీని నిష్పక్షపాతాన్ని సర్వస్వం త్యాగం చేసేనా కాపాడాలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళం కదా మనం బట్ దేశాన్ని రక్షించడం అంతకంటే ముఖ్యమైనదిగా భావించాలి ఏమంటారు అర్థం కాలేదు మన దేశం ఈరోజు ఏ స్థితిలో ఉంది స్థిరత్వం లేని ప్రభుత్వం రూపాయి విలువ తగ్గుతుంది ధరలు ఆకాశాన్ని కంటుతున్నాయి అప్పుల కోసం యాచిస్తున్నాం ఎందుకు దినసరి ఖర్చులు కూడా ఇతర దేశాల ముందు చేతులు కట్టుకుని నిల్చుని గతి ఎందుకు పట్టింది ఈ స్థితిలో ఇంతకుముందు మన దేశాన్ని ఏలిన నాయకులు చాలామంది ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడున్న వాళ్ళు కూడా గోండాలు స్మగ్లర్లు హంతకులు అని మీ దర్యాప్తులో గనక తేలిందంటే ప్రపంచంలో మన దేశ గౌరవం దెబ్బతింటుంది వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 10 పైసలు అప్పు కూడా మనకు పుట్టు సార్ ఇవేవి నా ఎంక్వైరీకి సంబంధించినవి కావే శర్మాజీ నేను చెప్పాలనుకున్నవి మీ విచారణ పరిధిలోకి వచ్చే విషయాలేనని గ్రహించాలి Thank you.
ఇది నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం సార్ నన్ను చంపడం కోసం వాడు రావచ్చు ఏదో రోజు తప్పకుండా వస్తాడు ఈ కేసు తాలూకు రికార్డ్స్ అవి అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ వీడియో క్యాసెట్స్ ఆడియో టేప్స్ రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఆ సూట్ కేసులో ఉన్నాయి ఎవరి మీద నమ్మకం లేకపోవడంతో వాటిని నా దగ్గరే ఉంచుకున్నాను సార్ మిస్టర్ దేవా గుడ్ థ్యాంక్స్ నేను ఈ రికార్డ్ తీసుకువెళ్తాను నువ్వు పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారమైనా పడుతుంది ఈలోగా వీటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం ఉంటుంది జేమ్స్ సార్ దాన్ని తీసుకెళ్లి కార్లో పెట్టు ఓకే సార్ ఇక నువ్వు అన్ని మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకో మిస్టర్ దేవా ఈ రివాల్వర్ నా చేతికిస్తూ ఎవనో గుర్తుందా నిన్ను వెన్నుపోటు పొడుస్తారని అనుమానం వస్తే తోడ బుట్టిన వాళ్ళైనా సరే జన్మనిచ్చిన తండ్రి అయినా సరే చంపేయాలి ఎస్ ఐ విల్ ఓబే దట్ షూట్ షూట్ టు కిల్ చూడరా
వీధిలో పస్తులు పడున్న నిన్ను ఒక సోదరుల్లా ప్రేమించి చేతి నిండా డబ్బు నీ రక్షణ కోసం ఆయుధము ఇచ్చి నేను ఆదరించాను. నీకు నేను చేసిన ఉపదేశాన్ని నువ్వు నా మీదే ప్రయోగించావు కదూ. శాస్త్రాలు మంత్రాలు వేదాలు పఠించిన నువ్వు భస్మాసుర కథ మర్చిపోయావు కదరా లుచ్చ. నిన్ను వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం వస్తే తోడబుట్టిన వాడైనా సరే జన్మనిచ్చిన తండ్రైనా సరే చంపేయాలి. అవునా? నా దగ్గర నేర్చుకుని నన్నే చంపాలనుకున్నావు, బట్ యు ఫెయిల్డ్ మిజరబుల్లీ. అందుకు నేను నీకు విధిస్తున్న శిక్ష Take it from me.